హలో, నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మ టీవీలో చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టేసి. లేదు, ఇంకా వినిపిస్తుంది. టోటల్ గా స్విచ్ ఆఫ్ చేసేయండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. పేరు? పేరు నరేందరు. 98 94 మూడో నెల 18వ డేట్ జత్యాల వచ్చిందండి. 1994 మూడో నెల 18వ తారీఖు. సమయం పొద్దున 11:11 11:11 పావుకండి 10:45 11:30 మరి 45 ఎప్పుడమ్మా? రాత్రి ఉదయం? పొద్దున అండి. ఎక్కడ జన్మించారు? పొద్దున కూడా జన్మించండి. అబ్బాయి పెళ్లి గురించి అండి. వివాహం గురించి? వివాహం గురించి అండి. ఒకసారి నేను డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. చెప్పండి. 1994 మూడో తారీఖు, సారీ మూడో నెల 18వ తారీఖు. మేడం మేడం 96 అండి. మీరు 98 ఒకసారి చెప్పారు, 97 ఒకసారి చెప్పారు, 94 చెప్పారు. ఇప్పుడు ఏది ఫిక్స్ చేయమంటారు? 96. ఆరా? ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 1996 మూడో నెల 18వ తారీఖు. సమయం వచ్చేసి 10:45 ఉదయం. అవును. దేని గురించి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయికి వివాహం గురించి అండి. వివాహం కుదరలేదు. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. హలో. హలో. నమస్కారం. అమ్మా మీరు టీవీలో చూసి మాట్లాడారండి. లేదు లేదు, టీవీలో చూడలేనండి. సరే అమ్మా, సరే అమ్మా. అబ్బాయికి వివాహం సంబంధాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అని అంటున్నారు. పోయేసరికి సంబంధాలు కుదురుతలేవు గురువు గారు. మాకు ఇస్తామని అంటున్నారు, పోయేసరికి మేము ఇవ్వము, ఇప్పుడు చెయ్యమని అంటున్నారు. అమ్మా మీ బాబు ఏం చేస్తాడమ్మా? మా బాబు డ్రైవింగ్ చేస్తాడండి. డ్రైవింగ్ చేస్తాడు? ఏం డ్రైవింగ్ చేస్తాడు? ఏం డ్రైవింగ్ చేస్తాడమ్మా? డ్రైవింగ్ అంటే ఏం చేస్తాడు? వ్యాన్ అండి. సొంతమా అమ్మా? కిరాయిదే? మొన్న కొనుక్కున్నాడండి. 4 నెలలు అవుతుంది కరోనా రాకముందు, లాక్డౌన్ వాడక ముందు కొన్నాడండి. అంతకుముందు బాగా నడుస్తుందా? బాగా. అంతకుముందు మా వేరే లేదు కానీ ఇప్పుడు కొనుక్కున్నాడండి ప్రాంతం. అవునా అమ్మ? ఒక పని చేస్తారా మీరు? చెప్పండి సార్. అమ్మ ఈ సంవత్సరం పెళ్లి చేయకండి అమ్మ బాబుకి. ఈ సంవత్సరం వద్దా సార్? అసలు ఈ సంవత్సరం వద్దమ్మా. వచ్చే సంవత్సరం అమ్మా, వచ్చే సంవత్సరం దసరా నవరాత్రులు ఉంటాయి కదా, దసరాలు ఉంటాయి కదా, వచ్చే సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలో పెళ్లి అవుతుందమ్మా మీ బాబుకి. అంతవరకు కాదంటారు సార్? అమ్మ మీ అబ్బాయి వయసు ఎంత? అబ్బాయికి 25 పడ్డాడు. 25 పడ్డదమ్మా? 75 ఏళ్ళు కొట్టాడాలి పెళ్ళంతో. ఒక్క సంవత్సరం లేట్ అయితే ఏమవుతుంది? ఒక్క సంవత్సరం. ఎందుకంటే అమ్మా పెళ్లికి సంబంధించి మీ అబ్బాయి జాతకంలో కొన్ని అంటే ఇప్పుడు జరిగే సమయం బాగాలేదు. అందుకని ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత చేస్తే మంచి కోడలు వస్తుంది, మీకు మంచిగా భోజనం పెడుతుంది, ఏమండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు మీ అబ్బాయికి గనక మీరు పెళ్లి చేస్తే మీరు వచ్చే సంవత్సరం దాకా మీ ఇంట్లో ఉండరు, ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. ఇంట్లోంచి వెళ్ళిపోయి వాళ్ళు వేరే ఉంటారు. మీరు పెళ్లి పెళ్ళని ఎదురు చూశారు కదా, ఎందుకు చేశానా పెళ్ళి అనుకుంటారు. అంటే అబ్బాయికి బాగాలేదు పాపం ఏమ్మా. అందుకని మీరు ఈ సంవత్సరం వివాహం చేయకండి బాబుకి. వచ్చే సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలో చేస్తే బాగుంటుంది. కాబట్టి మీరు వచ్చే సంవత్సరం కనుక ప్రారంభించి ఏ మార్చి ఏప్రిల్లో మొదలుపెట్టారనుకోండి వివాహ ప్రయత్నం, చక్కగా మీకు జూలై ఆగస్టు కల్లా మంచి అమ్మాయి దొరుకుతుంది, అక్కడ తాంబూలాలు తీసుకుంటారు, అక్టోబర్ నవంబర్లో పెళ్లి చేస్తారు. కాస్త కొన్నాళ్ళైనా మీ దగ్గర వాళ్ళు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పెళ్లి చేస్తే మళ్ళీ మీరే ఫోన్ చేయాలి, ఏమండి మరి మా పరిస్థితి ఏంటని. అందుకని కొంచెం ఈ సంవత్సరం మాత్రం పెళ్లి చేయకండి అమ్మా, బాగాలేదు అబ్బాయి పీరియడ్ బాగాలేదు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. 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 నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. పేరు? పద్మ. పద్మ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 96 5వ నెల 26వ తారీఖు. సమయం?
ఎర్లీ మార్నింగ్ రెండింటి కాడ నుంచి 2:30 లోపు పుట్టానండి. ఎక్కడ జన్మించారండి? గుడ్లవల్లేరు. ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ వస్తుందమ్మది? కృష్ణా డిస్ట్రిక్ట్. అలాగే ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 1996 ఐదో తారీఖు, సారీ ఐదో నెల 26 తారీఖు అంతేనా? సమయం వచ్చేసి 2 గంటల నుంచి 2:30 లోపు అన్నారు రాత్రి. అవునండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగం, ఆరోగ్యం అండి. అలాగే అమ్మా, గురువు గారితో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం. ఓకే. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం. అమ్మా పుబ్బా నక్షత్రం అమ్మా మీది. పూర్వ ఫల్గుణి నక్షత్రం అంటారు. పూర్వఫలు నక్షత్రం సింహరాశి అమ్మ మీది. ఏమ్మా ఏమిటి సమస్య? ఏమిటి? అనారోగ్యం ఉందా అమ్మ మీకు? గవర్నమెంట్ అనారోగ్య సమస్య విషయంలో మీకు అమ్మ ఎప్పుడు ఉందమ్మ? ఎప్పటి నుంచి? ఒక 4 సంవత్సరాలు అయిందా? 3 సంవత్సరాలు అయిందా? అంటే ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళానండి, కొంచెం తగ్గింది. అనారోగ్యం ఎప్పటి నుంచి ఉంది? ఫైల్స్ గురించి. అమ్మా ఫైల్స్ అంటారు కదండి. అవునమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 3 సంవత్సరాలా, 4 సంవత్సరాలా, 5 సంవత్సరాలా? 5 సంవత్సరాల నుంచి ఉందండి. 5 సంవత్సరాల నుంచి ఉంది అమ్మా. అయితే మీరు ఆపరేషన్ చేయించుకోకండి దానికి. అమ్మా ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి. సాధ్యమైనంత వరకు మందులే వాడండి అమ్మా. ఎందుకంటే మీది అంటే మీ జాతకం ప్రకారం మీ శరీరం ఉష్ణోగ్రత కలిగిన అంటే వేడి శరీరం అంటాం కదా మనం, వేడి శరీరం. ఈ వేడి శరీరానికి సంబంధించి మీరు సాధ్యమైనంత ఆహారంలో మార్పులు చేయండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం 100కి 100 రూపాయలు రాసింది మీకు వస్తుంది. ఏమండి తప్పనిసరిగా వస్తుంది, అది డేట్ కూడా చెప్తాను నేను. అయితే మీరు వేడి శరీరం కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు అనారోగ్యం ఎప్పటికీ రాదు. ఇప్పుడున్న సమస్య కాదు, ఎటువంటి సమస్య కూడా మీ దగ్గరికి రాదు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి 2022 చివరిలో అంటే 22 అక్టోబర్ నవంబర్ తర్వాత 23 జూలై అంటే సాధ్యమైనంత వరకు 2023 జనవరి తర్వాతనే మీకు రావడానికి అవకాశం ఉంది. అంటే దాదాపు 3 సంవత్సరాలు అయినా సరే, 3 సంవత్సరాలు ఉంది కదా అని మీరు కష్టపడకపోవడము, అశ్రద్ధ చేయటం చేయొద్దు. సాధ్యమంత ఎక్కువ సమయం ఉంది మీకు. అంటే మీరు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగాన్ని మీరు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ సమయాన్ని వృధా చేయకుండా అన్ని రకాల సబ్జెక్టులు మీరు తీసుకొని ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి సంబంధించిన అన్ని సబ్జెక్టులు కనుక మీరు క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే ఎటువంటి సంకోచం లేదు. అసలు మీకు రాకపోతే మీతో పాటు అప్లై చేసిన బ్యాచ్లు ఎవరికి రాదు. అంటే ఏ గవర్నమెంట్ ఏమో ఆపాలంతే ఉద్యోగాలు వచ్చి ఇచ్చారు గవర్నమెంట్ అంటే తప్పనిసరిగా ఆ ఉద్యోగస్తుల్లో మీ పేరు కూడా రాసి ఉంటుంది. కొంచెం కష్టపడి చదవండి, శ్రద్ధగా చదవండి. మిగిలిన విషయాలన్నీ అన్నీ బాగున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం వివాహ సమయంలో మాత్రం జ్యోతిష్యుడిని సంప్రదించవలసిందే. వివాహం ప్రేమ వివాహం చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ వివాహం అనేది మీకు కలిసి రాదు. ఒకవేళ ఏమైనా ఉన్నా లేదు ఇంకా ముందు ఉండబోయినా ఏమంటే పెద్దలు కుదిర్చింది, జాతకం పరిశీలించి వివాహం చేసుకుంటే కనుక ఎటువంటి అనర్థం జరగకుండా ఉంటుంది మీకు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం, మా బాబు గురించి మేడం. చెప్పండి పేరు. మోహన్ మేడం. మోహన్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/11/99 మేడం. సమయం? నైట్ 10:26 మేడం. ఎక్కడ జన్మించారండి? విజయవాడ మేడం. విజయవాడ. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 1999 11వ నెల 30వ తారీఖు. అవును మేడం. సమయం వచ్చేసి 10:26 రాత్రి. అవును మేడం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ గురించి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాను. ఉద్యోగం గురించి, విదేశీయానం. అవును. అలాగేనండి. ఒకసారి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తాను వినండి. 1999 11వ నెల 30వ తారీఖు అంతేనా? అవును మేడం. సమయం వచ్చేసి 10:26 రాత్రి. అవును మేడం. అలాగేనండి. గురుగారితో మాట్లాడండి. హలో. నమస్తే గురువు గారు. నమస్తే గురువు గారు.
మీది పుబ్బా నక్షత్రం అండి మీది కూడా అవును గురు గారు సింహరాశి మీరు ఏం చదువుకున్నారండి మా బాబుది గురు గారు అదే మీ బాబు ఏం చదువుకున్నారు బీటెక్ ఫైనల్ ఇయర్ బాబు గురు గారు బీటెక్ ఫైనల్ ఇయర్ చదివాడు అయ్యా ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే మిగిలిన 3 సంవత్సరాలు మంచిగా పాస్ అయ్యాడండి 95% వస్తాయి గురు గారు సూపర్ అయితే మీరు బాబుని విదేశాలకు పంపించండి గవర్నమెంట్ ఉద్యోగం అనేసరికి బాబుకి ఆలస్యం అవడానికి అవకాశం ఉంది విదేశాలకు పంపించి ఎంఎస్ చేయించండి బాబుతోని మీకు ఆర్థిక పరిస్థితి బాగుంటేనే గురుగారు చెప్పారు కదా అని అప్పులు చేసి కాదు ఆర్థికంగా బాగుంటే గనక ఎంఎస్ చేయించండి బాబుతోని మంచి ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది ఏది విదేశానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అవుతే గనక బాబు 95% ఉన్నా సరే అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి ఏమి ఉద్యోగాలు రావు ఏమి రాని 60 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం వస్తుంది యోగం విషయం చెప్తాను జాతకంలో ఉన్నటువంటి యోగ విషయంలో ఒక చిన్న చిన్న ఇబ్బందుల వల్ల 2024 వరకు ఉద్యోగం సంపాదించుకోలేడు ఈ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం నా అభిప్రాయం ఏంటంటే జాతక పరంగా బాబును గనక విదేశాలకు పంపిస్తే వచ్చే సంవత్సరం 2021-22 ఎంఎస్ చేయించండి ఎంఎస్ చేసిన తర్వాత అవకాశం ఉంటే అక్కడ ఉద్యోగం చేసుకుంటాడు లేదా తర్వాత వచ్చైనా సరే ప్రభుత్వ ఉద్యోగం కనుక ఆ బాబు ట్రై చేస్తే ఇక్కడ కాలం వృధా కాకుండా ఉంటుంది ఒకటి విదేశాలకు వెళ్ళొచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకుంటాం తర్వాత ఇతను రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక మంచి ఉద్యోగానికి కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రయత్నం చేసినా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కనుక ప్రయత్నం చేస్తే బాబు మంచి గ్రోత్ ఉంటుందండి మంచి అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడు 2024 అంటే ఈ 4 సంవత్సరాలు కనుక వృధా అయిందంటే డిస్టర్బ్ అయిపోతాడు బాబు కాబట్టి మొట్టమొదట లోకల్ కానివ్వండి విదేశాలు కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయించండి బాబుతో లేదా ఇతరత్ర బాబుకి ఇష్టమైనటువంటి కోర్సులు ఏదైనా ఉంటే స్పెషలైజేషన్స్ ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా చేయమనండి చేసి కనుక ఉద్యోగ ప్రయత్నం చేస్తే కనుక బాబు ఏదైతే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అభివృద్ధి ఉందో అది బ్రేక్ పడకుండా చక్కటి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని చాలా బాగుంటాడు ఆ కోణంలో ప్రయత్నం చేయండి అలాగే గురు గారు మరొక కాలర్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి నమస్తే అండి ఎవరి గురించి నా పేరు మోనికా అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా హలో హలో మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా హలో వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా మా వాయిస్ ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందండి చెప్పండి మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మీ గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి ఎవరి గురించి అండి హలో హస్బెండ్ గురించి కాల్ చేస్తున్నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తెలుసుకోవాలని కాల్ చేస్తున్నాండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పేరు వెంకట్ రెడ్డి అండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23rd November 1991 ఓకే సమయం ఈవినింగ్ 9 o'clock ఎక్కడ జన్మించారండి సిరిపురం విలేజ్ నల్గొండ డిస్టిక్ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి 1991 23rd నవంబర్ 23rd నవంబర్ సమయం వచ్చేసి 9 గంటలకు రాత్రి ఈవినింగ్ 9 o'clock మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి మోనికా గారు ఓకే టీవీ చూడట్లే అండి కాకపోతే మీ వాయిస్ కొంచెం చిన్నగా వినిపిస్తుంది ఓకే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేసి జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు వేరే కంపెనీలో ట్రై చేస్తున్నారు పాస్ట్ 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు బట్ ఇది రావట్లేదు ఏంటండి హలో జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ వేరే కంపెనీలో చేంజ్ అవుదామని ట్రై చేస్తున్నారు అండి 1 ఇయర్ నుంచి బట్ ఆఫర్స్ వచ్చినట్టే వస్తున్నాయి కానీ ఏది ఇంకా రావట్లేదు అలాగే మగురు గారితో మాట్లాడండి హలో 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 నమస్తే గురువు గారు అమ్మ నమస్కారం అమ్మా అమ్మా మీ మీ భర్త గారిది మృగశిరా నక్షత్రం అండి మిథున రాశి
కొంచెం ఏంటంటే వృషభ రాశి కదా అమ్మా వృషభ రాశి అంట అమ్మా మృగశిర నక్షత్రం మూడో పాదం అండి ఆ అవునండి అమ్మా అయితే ఏంటంటే మీ భర్త గారు ఏదైతే అప్లికేషన్ పెడుతున్నారో అంటే ఉద్యోగ సమస్య అని చెప్పారు కదా రావడం లేదన్నారు కదా అమ్మ మీరు రాసుకోండి డి డి లెటర్ అంటే డెలైట్ ఉంది కదా డి లేదా జే జే ఫర్ జానీ ఏమండి ఓకే జే గాని తర్వాత ఇ ఇ ఫర్ ఎలిఫెంట్ ఓకే ఏమండి డబ్ల్యూ ఓకే డబ్ల్యూ డబ్ల్యూ తో అంటే వెల్ ఈ డబ్ల్యూ కానివ్వండి డి జే ఇ డబ్ల్యూ తర్వాత ఏ అమ్మ ఏ అనే కంపెనీ గాని అంటే ఈ వరుసగా రాసుకున్నారు కదా వీటిలో ప్రయత్నం చేయమనండి డిసెంబర్ కల్లా వస్తాం ఉద్యోగం ఇంకా ఫ్యూచర్ అండ్ హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పను ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం అమ్మా ఉద్యోగం ఉంది నేను చెప్పాను డిసెంబర్ లో మంచి ఉద్యోగం వస్తుంది ఏమ్మా ఏ ఫ్యూచర్ ఫ్యూచర్ లో శని మహర్దశ వచ్చినప్పుడు అర్ధాష్టమ శని సంచారం అప్పుడు అష్టమ శని సంచారం అప్పుడు ఆల్రెడీ మీ భర్త గారికి అష్టమ శని సంచారం నడుస్తుంది కొంత పనుల్లో ఆటంకం జరగటం తర్వాత పెండింగ్ పడటం పోస్ట్ పోన్ అవ్వటం అనారోగ్యపరంగా కూడా ఆరోగ్యపరంగా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న చికాకులు రావడం అవకాశం ఉంటుందండి అయితే మీ భర్త గారికి నాభికి కింద భాగంలో అంటే ఉదరం నాభికి కింద భాగంలో కానివ్వండి హృదయానికి నాభికి మధ్య భాగంలో కానివ్వండి అంటే లివర్ సంబంధించి విషయంలో కానివ్వండి లేదా నాభికి కింద భాగంలో పురుషులకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సూచనలు ఏమన్నా కనుక ఆల్రెడీ ఉంటే మంచి వైద్యం చేయించుకోమని చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ కనుక ఇతని గారి ఈయన గారికి డ్రింక్ చేయడం అట్లాంటిది అని అలవాటు ఉండుంటే అంటే కనపడుతుంది కొంచెం ఉండి ఉంటే అర్జెంటుగా మీరు మానిపించాలి ఏమండి అర్జెంటుగా మానిపిస్తే కనుక ఆయన గారికి రాబోయే రోజుల్లో ఈ నాభికి పైభాగంలో ఉన్నటువంటి లివర్కి సంబంధించినటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇతనికి వస్తే రెండే రెండండి ఒకటి నాభి కింద భాగంలో ఉన్నటువంటి ఈ లార్జ్ ఇంటెస్టైన్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ కానీ అంటే పెద్ద పేగు చిన్న పేగు సంబంధించినటువంటి పూత పూయటం ఇన్ఫెక్షన్ రావడం అటువంటికి చదవడానికి మొదటి అవకాశం ఒకవేళ అది కాకపోతే రెండో భాగం ఏంటంటే లివర్ కాలేయానికి సంబంధించినటువంటి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే కనుక బాగుంటుంది మందు కనుక తాగొస్తే తలుపు వేసేసేయండి నిర్మోహమాటంగా బయటపడుకుంటాడు ఏమండి ఇలా చెప్తాను ఏమనుకోకండి అమ్మా అందరూ బాగుండాలని ఉద్దేశంతో చెప్తాను ఇట్లా కొంచెం కఠినంగా చెప్తాను నేను జాగ్రత్తగా ఆయన్ని మాత్రం డ్రింక్ చేయనివ్వకండి గురుగారు సీవియర్ ప్రేక్షకుల కొరకు ఈ వారం శుభమైన పరిష్కారం ఏమిటి మనం ప్రతి వారం కూడా చెప్పుకుంటున్నాం ఈ వారం అంటే చాలామందికి మేము రెమెడీస్ చెప్తూ ఉంటాం ఈ కరోనా విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఆర్థికంగా కానీ అవకాశాలు ఉండవండి ఇప్పుడు దీంట్లో ఒక హోమం చేయమని చెప్తాను హోమం చేయమని చెప్పడం తప్పు కాదు మొట్టమొదట జ్యోతిష్య పండితుడిగా ఎందుకంటే హోమాలు ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా అన్నీ బాగున్న వాళ్ళకి వాళ్ళకి ఈజీగా ఉంటే చేసేసుకుంటారు పాపం ప్రేక్షకులు అనేసరికి మనకి అన్ని రకాల వాళ్ళు ఉంటారు అంటే ఈరోజు టీవీ చూసే వాళ్ళలో జేబులో 10 రూపాయలు లేని వాళ్ళ దగ్గర నుంచి పరుపు కింద 10 కోట్లు ఉన్న వాళ్ళు కూడా టీవీ చూస్తుంటారు మనం వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పే వాటిల్లో ఎలా అయినా సరే ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనం కనుక చెప్పగలిగితే ఎలాగూ ధనం ఉన్నవాళ్ళు ఒక చోట చూపించగానే వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి చేయించుకోరండి ఇద్దరు ముగ్గురిని సంప్రదిస్తారు ఎవరికైతే ఆర్థిక పరిస్థితులు బాగాలేదో పాపం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఏది చెప్తే వాళ్ళు నమ్మేస్తారండి నమ్మి ఆ గురువుగారు చెప్పారు కాబట్టి ఎట్లయినా చేయాలి చేస్తే మనం మంచిగా అయిపోతామేమో ఈ కష్టాలు పోతాయేమో ఆదుర్దాలో నేను 10,000 పూజ చేసినా 50,000 పూజ చెప్పినా వెంటనే పాపం అప్పు చేయటం వాళ్ళని వీళ్ళు అడిగి తీసుకోవడం చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే అండి నా దగ్గరికి ఒక ఆయన వచ్చి ఒక 10 లక్షలు అప్పు ఉందట ఒక గురువు గారిని తిడుతున్నాడు నా దగ్గర ఏమండి పలానా ఆయన నన్ను మోసం చేశాడండి జ్యోతిష పండితుడు నాకు అబద్ధం చెప్పాడండి
ఆరు నెలల్లో కష్టాలు తీరిపోతాయన్నాడండి, హోమం చేయమన్నాడండి, 50,000 ఖర్చు అయినాయండి అని అది ఇది అని తిడుతున్నాడు. నేను చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకంటే ఒక జ్యోతిష పండితుడు అంటే నా సోదర సమానం, వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు, నాలాంటి వాడే, అంటే 10 మందికి మంచి చేసేవాడు. నేను అన్నాను ఏం చెప్పాడయ్యా పూజ అన్న, అంటే పలానా చెప్పాడండి చేశానండి హోమం. మరి ఏమైంది అన్న, 2 సంవత్సరాలు అయిందండి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా అప్పు తీరలేదండి. అంతకుముందు ఆయన దగ్గర పోయినప్పుడు 10 లక్షలు అప్పండి, తర్వాత 50,000 చేస్తే 10 లక్షలు 50,000 అయిందండి, పెరిగిందండి అప్పు అన్నాడు. ఏమన్నానంటే 6 నెలల్లో 10 లక్షలు తీర్చమన్నాడు కదా, 6 నెలల్లో 10 లక్షలు అంటే నువ్వు కనీసం 150,000 సంపాదించాలి నెలకి. 150,000 సంపాదించడానికి నువ్వేం ప్రయత్నం చేసావని అడిగారు. గురువు గారు తప్పు కాదండి, గురువు గారు నీ జాతకం చూసి నువ్వు తొందరగా బాగుండాలని, ఓ 10 ఏళ్ళ దాకా బాగాలేదు అంటే కనుక గుండె చచ్చిపోతావు. అప్పుడు ఏం చేస్తారు, నీకు మార్గం చెప్పి ఇలా అవుతే తీరుతుంది అని చెప్పడం మా ధర్మం. నువ్వేం ప్రయత్నం చేసావంటే ఆ లేదంటే పూజ చేశానండి. గుర్తుపెట్టుకోండి, పూజ లేదా ఒక భజన ఓ జపమో ఓ హోమమో చేస్తే కష్టాలు తీరవు. ప్రయత్నం చేయాలి, 99% నీ ప్రయత్నం, ఆ 1% అడ్డం పడకుండా భగవంతుడు. అంతేగాని 99% భగవంతుడు నేను ఒక 50,000 పెట్టి హోమం చేశానని చెప్పి చక్కగా మెత్తటి తలగదిండు పెట్టుకొని నెత్తి కింద పడుకొని నిద్రపోతే ఏ భార్య పోయి అప్పు తేవాలి, మీరు కాదు మీ ఆవిడ కూడా పోవాలి అప్పు కోసం బయటికి. కాబట్టి సులభమైనటువంటి మార్గాన్ని చెప్తానండి, మంచి మార్గం. శ్రావణ బహుళ పంచమి అండి, రేపు శనివారం శ్రావణ బహుళ పంచమి. ఈ శ్రావణ బహుళ పంచమి శనివారం నాడు ఎవరైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు అంటుందండి, మీరు కొనక్కర్లేదు, డబ్బులు పెట్టక్కర్లే, కాళ్ళతో కూడా నడిచి వెళ్ళచ్చు, కనీసం మీకు పెట్రోల్ ఖర్చు కూడా అక్కర్లే. శ్రావణ బహుళ పంచమి శనివారం మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ప్రతి దేవాలయంలో సాధ్యమైనంత వరకు వేస్తున్నారు, గ్రామ దేవతల దేవాలయంలో తప్పనిసరిగా రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో పసుపు కుంకుమ తప్పనిసరిగా ఉంటాయి, పసుపు కుంకుమ ఓ చెంబుడు నీళ్లు పట్టుకెళ్ళండి. ఈ చెంబుడు నీళ్లతో రావి చెట్టుకి భూమి నుంచి సరిగ్గా 3 అడుగులు ఎత్తు ఆ నీళ్లతో కడగండి. సరిగ్గా 3 అడుగులు అంటే ఇంత ఎత్తు కనీసం కడగండి, శుభ్రంగా నీళ్లు చల్లండి. దాని మీద కడగడం అంటే చేత్తో కాదు, నీళ్లు చల్లండి. చల్లి పసుపు కుంకుమ బొట్టు పెట్టండి, బొట్టు పెట్టి 1-2 అరటిపళ్ళు పట్టుకెళ్ళండి మీ చేత్తో. 2 అరటిపళ్ళు మాత్రమే, మళ్ళీ వేరే పళ్ళు వద్దు. 2 అరటిపళ్ళు తీసుకెళ్ళండి. అరటిపళ్ళు తీసుకెళ్ళి 11 ఒత్తులు, ఇంట్లో తప్పనిసరిగా ఒత్తులు నూనె ప్రమిద తప్పనిసరిగా ఉంటాయి ఎవరింట్లో అయినా సరే దీపారాధన చేయడానికి, ఇవి కూడా మీరు ప్రత్యేకం కొనక్కర్లా. 11 ఒత్తులతో ఒక మట్టి ప్రమిద తీసుకెళ్ళి అక్కడ రావి ఆకు ఒకటి విరిచి కింద పెట్టి దాని మీద మట్టి ప్రమిదని పెట్టి 11 ఒత్తులు వేసి నిండా నూనె పోసి 11 ఒత్తులు కలిపి వేయొద్దండి, విడివిడిగా విడిగా వేయాలి. 11 ఒత్తులు చుట్టూ వేయండి, వేసి దీపారాధన చేయండి నువ్వుల నూనెతో. దీపారాధన చేసి పచ్చకర్పూరం ఉంటుంది, కర్పూరహారతి వేరు, మంగళహారతి వేరు, పచ్చకర్పూరహారతి వేరు, ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్ళ 1 రూపాయ 2 రూపాయలు పెట్టుకోనండి, కొని తీసుకెళ్ళి హారతి ఇవ్వండి, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇది మొత్తం కలిపి ఒక మీకు 10 రూపాయల ఖర్చు అండి, 10 రూపాయల ఖర్చు. కావాలంటే ఈరోజు భోజనం మానేయండి, రేపు ఆ భోజనం బదులు 10 రూపాయలు ఖర్చు పెట్టండి. ఈ 10 రూపాయలతో ఒక కోరిక అనుకోండి మనసులో, ఏది తీరే కోరిక, ప్రధాని కావాలి అని పెడితే రాదు, తీరగలిగే కోరిక, మీకు సాధ్యమని మీరు చేయగలిగే కోరిక. ఎవరైతే రేపు చేస్తారో శ్రావణ బహుళ పంచమి శనివారం ఎవరైతే రావి చెట్టుని పూజించి రేపు కనుక దీపారాధన చేసి 11 ఒత్తులతో పచ్చహర్పూర హారతి ఇచ్చి అరటిపళ్ళ నివేదన పెడతారో, మీ అనుకున్న కోరిక 100,000 రూపాయలు అనుకున్నాను అనుకోండి, 70,000 వస్తాయి మీకు. ఏమండి, ఒక మంచి ఉద్యోగం, ఒక 50,000 ఉద్యోగం రావాలనుకుంటే కనీసం 40,000 సంపాదించే ఉద్యోగం వస్తుంది. విద్యార్థులకు అన్ని రంగాల వారికి కూడా చాలా శ్రేయోదాయకమైనటువంటి రోజు. ఇటువంటి సులభమైనటువంటి ఉపాయం మీరు కనుక చేస్తే, ఓ 100,000 రూపాయలు పెట్టి హోమం చేస్తే మీకు ఎంత ఫలితమో అంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి ఈ విధంగా మీరు ఈ పని కనుక చేసినట్లయితే తప్పనిసరిగా విజయం సాధిస్తారండి, అందరికీ కూడా, వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా సులభమైనటువంటి మార్గం. శుభం. అలాగే గురుగారు, దుర్గాదేవిని ఎందుకు పూజిస్తారు? మంచి ప్రశ్న అండి. దుర్గాదేవి అనేసరికి చాలామంది శక్తి స్వరూపిణి అంటే ఉగ్రదేవత, కొంచెము కోపం ఉన్న అమ్మవారు, జాగ్రత్తగా పూజ చేయాలి,
లేకపోతే కనుక శపించేస్తుంది కొడుతుంది తంతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినంత తొందరగా దుర్గాదేవి గుడికి తొందరగా వెళ్ళరు. దుర్గా అంటే ఆపదలను నివారించేది అని అర్థం. ఆపద అంటే మీకు ఏదో వాహన ప్రమాదం లేదా అనారోగ్యమో కాదు. ఈ దుర్గాలో ద ప్లస్ ఊ ప్లస్ ఋ ప్లస్ గా ప్లస్ ఆ దుర్గా. దూలో దకారం ఉకారం, ద కొమ్ము, ఊ ఋ దుర్ అంటే రకారానికి రకార కింద గకారం ఉంటే దుర్గాన రకారం గకార అకారాలు ఆకారం దుర్గా అని పిలుస్తాం. దుర్గాం అని పిలుస్తాం. దేవీకం శరణమహం ప్రపద్యే ఈ ద అంటే దైత్య శమని అని అర్థం. దైత్యులు అంటే ఏమంటే రాక్షసులు. ఎవరు రాక్షసులు? రావణాసురుడో కుంభకర్ణుడో కంసుడో ఇప్పుడు లేరు, కానీ మనసులో ఉన్నటువంటి రాక్షసుడిని సంహరించేది అని అర్థం. మనసులో ఉన్న రాక్షసుడు అంటే ఎవరంటే ఆలోచించకపోవటం కూడా రాక్షసత్వం. నేను ఒక పని చేయాలండి, వాడు పని చేయాలని ఆలోచన రావాలి. పని చేయాలని ఆలోచన రాకపోతే ఈ లోపల ఉన్నటువంటి రాక్షసుడు ఆపినట్టు దాన్ని ఏమండి. అలాగే మనలో ఉన్నటువంటి అహంకారం, ద్వేషము, ఈర్ష్య, అసూయ, కోపము, ఇవన్నీ ఆవేశం, ఆక్రోశం, ఇవన్నీ కూడా శత్రువులు. వీటి వల్ల మనం పనిని పూర్తిగా సమర్థవంతంగా పూర్తి చేయడం. అందుకని దైత్యము, దైత్యులు అంటే రాక్షసులు, మనలో ఉన్నటువంటి రాక్షసుల్ని ముందు పారదగదు అంటే మనని ప్రశాంతమైనట్టుగా చేస్తుంది. అలాగే బహిర్గత రాక్షసులు అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో దానికి ఆటంకపడుతూ ఉంటారు, వాంటెడ్లీ ఆటంకం చేస్తూ ఉంటారు. అంటే ఒక పేరు మనం తెచ్చుకుంటున్నాం అనుకోండి, దిక్కుమాలిన వాళ్ళు చాలామంది ఉంటారు, మన ఎలా అయినా సరే కిందకు గుంజాలి అని ఏదో రకంగా మనని ఇబ్బంది పెట్టాలి. అటువంటి వాళ్ళని కూడా సంహరిస్తుంది, అంటే వాళ్ళని మన జోలికి రాకుండా చేస్తుంది. తర్వాత ఊ, ఈ ఉకార అర్థం ఏమిటంటే దుర్గలో ఉకార అగర్థం విఘ్నాలు తొలగిస్తుంది అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పని మొదలుపెట్టిన తర్వాత ఆగలిక తప్పనిసరిగా ప్రయాణం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. 60 కిలోమీటర్ల స్పీడ్తో చక్కగా వెళ్తుంది, అటు 80 కాదు ఇటు 40 కాదు, కాబట్టి విఘ్నాన్ని తొలగిస్తుంది. ఋ అంటే ఈ ఋకారానికి రోగశమని అని అర్థం. రోగశమని అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రయాణంలో మనం చేసే పనిలో ఎటువంటి అనారోగ్యాలు కానివ్వండి, శారీరక మానసిక రుగ్మతలు అంటే మళ్ళీ ఇప్పుడు చెడు ఆలోచనలు చేయడం, డబ్బు సంపాదించడం వేరండి, డబ్బు కొట్టేయడం వేరు, కాబట్టి అటువంటి చెడు ఆలోచనల్ని కలిగించకుండా ఉండటం కోసం ఋకారం అంటే రోగశమని ఆ రోగాన్ని శమిస్తుంది. తర్వాత గకారం. ఈ గకార అర్థం ఏమిటంటే పాపాలని పోగొడుతుంది. మనకు తెలియకుండా తెలిసిన చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, పూర్వజన్మకృతం పాపం, అన్ని రకాల పీడితం, నాట్ ఓన్లీ పాపం అంటే పూర్వజన్మ పాపం అంటే పాత పాపాలు కూడా కలిసి మనకు కొన్ని కొన్ని ఇబ్బందుల్ని మనకు కలిగిస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బందుల్ని కలిగించకుండా పాపశమని పాపాన్ని కూడా పోగొడుతుంది. ఇంకా చివరగా ఆ అంటే భయనాశిని. ఇది అవుతుందో అవదో, చేస్తానో చేయలేనో, జరుగుతుందో జరగదో, దొరుకుతుందో దొరకదో, ఇది అనుమానం అండి. ఈ అనుమానము భయము అంటే ఒకవేళ దీంట్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి భయాన్ని మనం కలిగి ఉండవు. ఎప్పుడైతే భయనాశిని అంటే ద ప్లస్ ఊ ప్లస్ ఋ ప్లస్ గా ప్లస్ ఆ దుర్గా అని ఎప్పుడైతే మనం ప్రార్థించామో దైత్యుల్ని సంహరిస్తుంది, విఘ్ననాశనం చేస్తుంది, రోగనాశనం చేస్తుంది, పాపనాశనం చేస్తుంది, భయనాశనం చేస్తుంది. అందుకని దుర్గా అని పిలవమంటారు. దుర్గాదేవిని స్తుతించిన వాళ్ళకి ఇన్ని శుభాలు చేకూరుతాయి. కాబట్టి ఓం దుం దుర్గాయై నమః. దీన్ని కనుక మీరు గురువు దగ్గర కనుక మీరు ఉపదేశం తీసుకొని మీరు కనుక చదవగలిగితే విజయం అనేది మీ ముందర ఉంటుందండి. వెనక్క విజయం మీ ముందు పరిగెడుతూ ఉంటుంది, దాని వెనకాల మీరు పరిగెడుతూ ఉంటారు. అంటే అంత గొప్ప దేవత దుర్గాదేవత, అటువంటి త్రిశక్తి స్వరూపమైనటువంటి దుర్గాదేవిని కొలవటం వల్ల అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి దుర్గని పూజించండి అని చెప్తాను. అలాగే అలాగే గురుగారు, మనతో మాట్లాడడానికి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పేరు? లావణ్య అండి.
లావణ్య గారు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి అండి. వివాహం గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి లావణ్య గారు. మే 14th. మే 14th. ఓకే. 1995 మేడం. అలాగే అండి. మే 14వ తారీఖు 1995. అవునండి. సమయం? మధ్యాహ్నం 3 గంటలకు. ఎక్కడ జన్మించారండి? హలో. మధ్యాహ్నం 3 గంటలకు. ఎక్కడ జన్మించారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ లో అండి. ఖమ్మం. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను వినండి. మే 14వ తారీఖు 1995. అవునండి. సమయం వచ్చేసి 3 గంటలకు మధ్యాహ్నం. అవునండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి అండి. అలాగే అమ్మ. గురుగారితో మాట్లాడండి. హలో. హలో. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం. అమ్మా అమ్మా మీది విశాఖ నక్షత్రం అండి, తులారాశి. అవునండి. ఏం చదువుకున్నారమ్మా మీరు? డిగ్రీ. డిగ్రీ చదువుకున్నారా? అవును. ఎక్కడమ్మా? ఖమ్మంలోనేనా? ఏంటండి? ఖమ్మంలోనేనా? కాదండి, కోదాడ. కోదాడలో చదువుకున్నారా? ఏం కావాలమ్మా మీకు? వివాహం అమ్మా? అవునండి. అమ్మా వచ్చే సంవత్సరం మే జూన్ లో అవుతుందమ్మా మీకు వివాహం. మే కానీ జూన్ కానీ వినపడుతుందా అమ్మా మీకు? వచ్చే సంవత్సరం మే కానీ జూన్ కానీ వివాహం అవుతుందండి. వినపడుతుందండి అమ్మా. చెప్పండి గురుగారు. చెప్తున్నారు వినండి. చెప్పాను మే కానీ జూన్ కానీ వివాహం అవుతుంది. ఓకే అండి. అమ్మా అమ్మా మీకు గత 5 సంవత్సరాల పైన యాక్సిడెంట్ ఏమైనా అయిందమ్మా చిన్నది? కాలేదులే కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. ఏం ప్రాబ్లం వచ్చిందమ్మా? పెయిన్స్ వచ్చాయండి. బాడీ పెయిన్స్. బాడీ పెయిన్స్ అమ్మా? ఎముకలకు సంబంధించింది. ఎముకలకు అండి. ఎముకలకి. ఏం ఏం చేశారు ఎముకలకు సంబంధించి? ఏం వైద్యం చేయించుకున్నారు? డాక్టర్ దగ్గర చూపించుకున్నానండి. ఏమన్నారు డాక్టర్ గారు? లేదండి అవి కొంచెం వీక్ గా ఉండడం వల్ల వచ్చాయి అన్నారండి. అమ్మా మీకు మీ ఆరోగ్య రీత్యా ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది. ఇప్పటిదాకా మీరు వినే ఉంటారు టీవీలో, దుర్గాదేవి బాగా పూజించండి, తర్వాత మీకు డి విటమిన్ లోపం ఉంటుంది గ్యారంటీగా. రోజు కనీసం 45 నిమిషాలు పొద్దున్న మీరు ఎండలో కూర్చోవాలమ్మా. 45 నిమిషాలు ఎండలో కూర్చుంటే కనుక మీకు ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే ఇక్కడ ఇదేమిటి గురువుగారు జ్యోతిషం చెప్పండి వైద్యం చెప్తాను అనుకోకండి, ఇక్కడ అన్ని కనపడతాయండి. మీరు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అన్ని కనపడతాయి. కాబట్టి కొంచెం కాల్షియం డెఫిషియన్సీతో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మీరు మంచి డాక్టర్ని సంప్రదించి మంచి టాబ్లెట్ వాడండి. డి విటమిన్ సంబంధించినటువంటి సూర్యరశ్మిని బాగా మీ శరీరం మీద పడేటట్టు చూసుకోండి. దానివల్ల అనారోగ్యం తొలగిపోతుంది. వచ్చే సంవత్సరం మే జూన్ ఆ ప్రాంతంలో వివాహం అయిపోతుంది. శుభం. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. 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 నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. పేరు? సాయి కిరణ్ అండి బాబు పేరు. సాయి కిరణ్. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఆయన కెరియర్ గురించి, పెళ్లి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 96 అండి. ఓకే. మార్చి 31. సమయం? రాత్రి 12:35 అండి. అంటే ఏప్రిల్ 1 వస్తుంది. అలాగే ఎక్కడ జన్మించారు? మెదక్ డిస్ట్రిక్ అండి. మెదక్. అవునండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 1996. ఓకే. మార్చేనా? మార్చి 31 రాత్రి 12:35. తెల్లవారుతుంది. ఓకే. 4వ నెల 1వ. అవునండి. సమయం వచ్చేసి 12:35 రాత్రి. అవునండి. తెల్లవారుజాము. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కెరియర్ గురించి అండి. వివాహ యోగం బలం ఎప్పుడు? వివాహం గురించి. అలాగే మా గురువు గారితో మాట్లాడండి. హలో. హలో సార్, నమస్తే అండి. అమ్మా అందరూ సార్లే. అమ్మా చెప్పండి. హలో. అమ్మా చెప్పండి. సార్, బాబు చదువు కూడా మధ్యలోనే డ్రాప్ అయిపోయాడండి బీటెక్. అమ్మా పండితుల్ని, గురువు గారిని, గుళ్ళ పూజారి గారిని సార్ అని పిలవకండి అమ్మా. సారీ సార్. సారీ గురుగారు. అంటే
ఈ మధ్య అంకులు సారు ఎందుకు అంటే మిమ్మల్ని విమర్శించట్ల నేను అండి, ఇంటి ముందుకు చెత్త చేతను అంకులే, పాలతను అంకులే, సొంత మామయ్య కూడా అంకులే, అమ్మ అమ్మ అన్నయ్య కూడా అంకులే, నాన్న చెల్లెలి మొగుడు కూడా అంకులే. ఈ అంకులు అనే పదం ఏమిటో, అన్కూల్ అంటే కూలింగ్ లేదని అర్థం, అంటే వేడి అని అర్థం. ఈ అంకూల్ ఏమిటో అర్థం కావట్లేదు. సార్ అనేది ఒకటి, అందరూ సార్లే, ఎమ్మెల్యే గారు సారే, ప్రధానమంత్రి గారు సారే, ఇంటికి ఇంటి ముందుకు వచ్చినటువంటి ఈ మలేరియా డాక్టర్ కూడా సారే. కాబట్టి అమ్మ కొంచెం, ఎందుకంటే శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళని కొంచెం గురువు గారిని సంబోధించండి. మాకే దానివల్ల మీరు సార్ అని పిలిస్తే నాకేం లోపమేం కాదు, మాకు అది ఆనందం అనమాట. గురువు గారు అని పిలిస్తే అమ్మ చెప్పండి ఏం కావాలి. అదే బాబు గురించి ఒకసారి కెరియర్ వైజ్ ఎలా ఉంది ఈ సంవత్సరం చూడండి. ఈ సంవత్సరం కెరియర్ ఎలా ఉంది? ఈ సంవత్సరం అవునండి, ఈ సంవత్సరం 12 రాజుల వారికి కెరియర్ బాగలేదమ్మా, కరోనా దెబ్బకి. ఏమ్మా అంతేనా? ఏం జాబ్ చేస్తుంది పాప? బాబు బాబు బిజినెస్ చేస్తున్నాడు అండి. ఏమ్మా బిజినెస్ చేస్తున్నాడు అండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాడు. బిజినెస్ చేస్తున్నాడు అవునా? ఏం బిజినెస్ అమ్మా? ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్టర్ అండి. ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్టర్. ఏం తెలుసుకోవాలనుకుంటారు? ఏం కావాలమ్మా ఇంకా మీకు? ఏం క్వశ్చన్? ఏం కావాలి ఇంకా? కెరీర్ కాకుండా కెరీర్ డెవలప్ అవుతుందా? వివాహ యోగం ఎప్పుడు ఉందండి? ఇతనికి వివాహ యోగం 2023 అండి. 2023 ఏప్రిల్ మే నెలలో పెళ్లి అవుతుందండి మీ బాబుకి. అమ్మ రాసుకోండి అక్కడ కాగితం మీద, నా నెంబర్ కూడా రాసుకోండి. 2023 ఏప్రిల్ గానీ మే నెలలో గానీ తప్పనిసరిగా వివాహం అయిపోతుంది. ఏమండి, అయితే ఫిబ్రవరిలో కూడా జరగడానికి అవకాశం ఉంది, కొంచెం ఒక 90% అవకాశం ఉంది. ఏది 2023లో మీ బాబు వచ్చే సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ తర్వాత కెరీర్ బాగుంటుందండి. ఇప్పుడు బాగాలేదు, వచ్చే సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ తర్వాత మీ బాబుకి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. దాని గురించి మీరేం భయపడక్కర్లేదు, కెరీర్ అంతా బాగుంది, మంచి భార్య వస్తుంది, ఏమంటే మంచి సంతానం కలుగుతుంది, అన్ని రకాలుగా కూడా బాగుంది. కొంచెం కోపం తగ్గించుకోమని చెప్పండి, తొందరపడి నిర్ణయాలు చేయొద్దని చెప్పండి బాబుని. అంటే సొంత నిర్ణయాలు, తొందరపడే ఉద్దేశం సొంత నిర్ణయాలు చేయొద్దు. ఒక నిర్ణయం తీసుకునే ముందు దానిలో అనుభవజ్ఞులు ఎవరున్నారో ఆ అనుభవజ్ఞులతో మనం గనక కలిసి మాట్లాడినట్టయితే అప్పుడేమవుతుందంటే తొందరగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాపార విషయంలో పూర్వకాలం తాత చేసింది తండ్రి, తండ్రి చేసింది కొడుకు చేసేవాడు, దానివల్ల వాళ్ళకి కలిసి వచ్చింది. మాకు కలిసి రాలేదనే పదమే లేదు అసలు. ఇప్పుడు ఎందుకు కలిసి రాలేదనే పదం లేదంటే తాతగారితోనో తండ్రి గారితోనో వీడు కూడా కాసేపు ఆ వ్యాపార స్థలంలో కూర్చోవడం, ఆ వచ్చే పోయే వాళ్ళని చూడటం, దాన్ని గమనించడం, వచ్చే వాళ్ళ పోయే వాళ్ళతో తాతగారు తండ్రి ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోవడం, ఇవన్నీ అనుభవరీత్యా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బీటెక్ అయిపోగానే బోర్డు బీటెక్, చేసే పని ఏమో హైటెక్, ఏం చేస్తున్నారో తెలియట్లా. అందుకని తప్పదు, ఎందుకంటే నిరుద్యోగం కాబట్టి అన్ని రకాలు చేయాలి. కాబట్టి అనుభవజ్ఞుని సంప్రదించి గనక నిర్ణయం తీసుకుంటే నష్టపోకుండా ఉంటాడు మీ బాబు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పండి. శుభం. అలా కుక్కర్ గారు మనతో మాట్లాడండి, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. పేరు? సుకన్య. సుకన్య, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుకన్య గారు. తొమ్మిదో తారీఖు 2001. 2001. సుకన్య గారు 2001. ఇంకొకసారి సుకన్య గారు ఇంకోసారి చెప్తారా? చెప్తా. మళ్ళీ చెప్తారా? ఏడో నెల. అమ్మ మా టీవీ వాల్యూమ్ టోటల్గా మీ ఇంట్లో పెట్టండి, ఇలా చెప్తూ ఉంటే మీరు మొత్తం అదే డేట్ ఆఫ్ బర్త్ చెప్తూనే ఉంటారు. హలో. 7వ నెల 9వ తారీఖు. మీరు ఇంకా టీవీలో చూస్తున్నారు, సమయం చెప్పండి. హలో సుకన్య గారు, మీరు టీవీ వాల్యూమ్ టోటల్గా మీ ఇంట్లో పెట్టేస్తారా లేదంటే ఖచ్చితంగా కాల్ అనేది కట్ అయిపోతుంది? సరే, 7వ నెల. ఇంకొద్దు, 7వ నెల వద్దు చెప్పారు. 9వ తారీఖు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పారమ్మా, సమయం చెప్పండి. సమయం 11:30 నైట్. ఎక్కడ జన్మించారు?
రిపీట్ చేస్తాను వినండి. 7వ తారీఖు 9వ నెల 2001 సమయం వచ్చేసి 11:30 రాత్రి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి. అలాగే అమ్మా, గురువు గారు మాట్లాడండి. హలో. హలో గురువు గారు, నమస్తే అండి. అమ్మా మీరు టకటకా చెప్పబోతే అమ్మా, మీలాంటి వాళ్ళు పాపం ఎంతమంది చూసి చూస్తుంటారు. 2001లో పుట్టారమ్మా, ఏం చదువుకున్నారు మీరు? టెన్త్ ఫెయిల్ అయిపోయారా? టెన్త్ అయిపోయింది. టెన్త్ అయిపోయింది. మరి టెన్త్ అయిపోయి ఖాళీగా ఉన్నారా ఇప్పుడు? ఖాళీగా ఉన్నారా మీరు టెన్త్ అయిపోయి? ఇప్పుడు మీదైనా జాతకం ఎవరిది? అమ్మా మీరు టీవీలో చూస్తూ మాట్లాడకండి. సరే అమ్మా, ఈ సంవత్సరం వివాహం అయిపోతుందమ్మా మీకు. ఈ సంవత్సరం అయిపోతుంది వివాహం. పెళ్ళి 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 ఈ సంవత్సరం అవుతుంది. బహుశా డిసెంబర్ లోనే అయిపోవచ్చు మీ పెళ్ళి. ఏమ్మా? సరే. తర్వాత ఒకవేళ డిసెంబర్ లో కాలేదనుకోండి, కంగారు పడకండి, వచ్చే సంవత్సరం అయినా అవుతుంది. ఏమ్మా, ఏదన్నా మీరేం చేస్తారంటే, టెన్త్ అయిపోయింది కదా, ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఖాళీగా మిషన్ నేర్చుకుని ఖాళీగా ఉన్నా. వెరీ గుడ్, చాలా. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా, మీరు అదే చేశారు. మీకు మిషనరీ అంటే ఈ మిషన్ కి సంబంధించి కానీ అల్లికలు కుట్లు ఉంటాయి కదమ్మా, అటువంటి విషయం చాలా బాగుంది, చేయండి అమ్మా, అది బాగుంటుంది. మీకు పెళ్లి కావాలంటే ఒక సంవత్సరం లేట్ అయినా ఇబ్బంది పడకండి. ఒకవేళ డిసెంబర్ లో కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో లేదా ఆ నెక్స్ట్ ఇయర్ అవుతుంది గ్యారంటీగా. కానీ ముందు కెరీర్ మీద కూడా దృష్టి పెట్టండి, ఆ మిషన్ అది బాగా నేర్చుకోండి. ఏమ్మా, ఒకవేళ డిసెంబర్ లో కాకపోతే నెక్స్ట్ ఇయర్ మే జూన్ లో అయిపోతుంది. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము నా గురించేనండి. పేరు? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, టీవీ వాల్యూమ్ టోటల్ గా ఇంట్లో పెట్టేస్తారా? పెట్టేసేస్తాను. పూర్తిగా పెట్టేసాను, లేదంటే ఖచ్చితంగా కాల్ అనేది కట్ అయిపోయింది. పెట్టేశానండి. చెప్పండి సత్యనారాయణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/21/1977 అండి. 26వ తారీఖు 10/11/1976. 77 అండి. 77. సమయం? సమయం ఉదయం 11 గంటల నుంచి 1 గంటలు పండి, కరెక్ట్ టైం అయితే తెలీదు. ఎప్పుడండి ఇది, ఉదయం రాత్ర? ఉదయం అండి, పగలే. ఎక్కడ జన్మించారు? నాగవరపడే ఊరు అండి. ఏ డిస్టిక్ వస్తుందండి? కృష్ణా డిస్టిక్ అండి. కృష్ణా. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 26వ తారీఖు 10/11/1977. అవునండి. సమయం వచ్చేసి 11 గంటల నుంచి 1 గంట వరకు అని అన్నారు ఉదయం. అవునండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది కొంచెం ఉద్యోగంలో పురోగతి లేదండి, తర్వాత కొంచెం ఏదో వ్యాపారం అది పెట్టుకుంటున్నాను, అది కూడా ఏమైనా ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తానండి. ఓకే, అలాగేనండి. ఎదురు గారితో మాట్లాడండి. హలో. హలో సార్, నమస్తే అండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అశ్విని నక్షత్రం అండి, మేషరాశి మీది. ఏమండి? అశ్విని నక్షత్రం మేషరాశి. అవునండి. అయితే మీకు ఏమిటంటే, మీరు 11 నుంచి 1 గంట దాకా టైం ఇస్తే ఎట్లా? మాకు 2 లగ్నాలు ఉంటాయండి, 2 లగ్నాలు చూసి చెప్పాల్సి వస్తుంది. నేను అంటే నాకు నాది వచ్చేసరికి తులారాశి అని చెప్పని అన్నారండి. ఎవరు చెప్పారు? మిథున లగ్నం అని చెప్పి ఇక్కడ ఒక మంత్రులు గారికి చూపిస్తే ఆయన మిథున లగ్నం తులారాశి. ఒకసారి మళ్ళీ నేను డేట్ చెప్తా, 26 అక్టోబర్ 1977. అవునండి. 26వ తారీఖు అక్టోబర్ నెల 1977. అవునండి. బుధవారం పుట్టారు కదా. మిథున రాశి కావాలంటే ముందు అయ్యగారు నక్షత్రాలు గ్రహమండలానికి పోయి వాటి అన్నింటినీ మార్చాలి. ఈయన పోయి ఈయన పైకి వెళ్ళి ఆకాశంలోకి గ్రహాలన్నీ చేంజ్ చేయాలి, మొత్తం అటు ఇటు నక్షత్రాలన్నీ చేంజ్ చేస్తే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరోసు అక్కడ దాపోవాలి. ఏమండి, కాబట్టి మీరేం చేస్తారంటే, అశ్విని నక్షత్రమే మీది, అశ్విని నక్షత్రం మేషరాశి. తర్వాత మీరు అడిగింది ఏమిటండి? నేను ఉద్యోగంలో కొంచెం పురోగతి లేదండి, దాన్ని నేను ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, షాప్ అది పెట్టుకుందాం అనుకుంటాను, ఎలా ఉంటుంది ఏంటి అని. షాప్ పెడతారా? అవునండి. డెబ్బై ఏడు కదా, మీరేం చేస్తారంటే 44 సంవత్సరాలు ఇప్పుడు, 43 ఏళ్ళు.
అవునండి. మీరేం చేస్తారంటే ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగం చేయండి. ఒక రెండు సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం మొత్తం 2021 మొత్తం చేయండి. 2022 ఉగాది వస్తుంది కదండి. అవునండి. మీరు ఖచ్చితంగా వినండి, 2022 ఉగాదికి ఒక రెండు నెలల ముందే ఉద్యోగానికి రిజైన్ చేసేయండి. ఇంకా నేను ఉద్యోగం చేయను చెప్పి చెప్పేయండి ముందే వాళ్ళకి, రెండు నెలల ముందు చెప్పి. ఉగాది అయిపోయిన తర్వాత మంచి ముహూర్తం పెట్టించుకొని గురువు గారితో మీరు వ్యాపారం ప్రారంభించండి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఉద్యోగంలో సంపాదించే దానికంటే కూడా ఎక్కువ సంపాదిస్తారు, మంచిగా ఉంటుంది. ఒకవేళ నన్ను కాకపోతే ఇంకో గురువు గారిని ఎవరినో అడిగినాక మీరు 2022 దసరా కంటే ముందు కనుక మీరు ప్రారంభిస్తే నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఎంత నష్టపోయారో నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. ఓకేనా? అక్కడ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అప్పుడు అంటే నష్టపోతారు డబ్బుని, ఎట్టి పరిస్థితిలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. 2022 మార్చి వరకు అంటే ఆ ఉగాది వచ్చేంత వరకు మీరు ఉద్యోగంలోనే ఉండండి, వ్యాపారం చేయొద్దు. 2022 వ్యాపారం ప్రారంభిద్దరు కానీ. అంటే కొంచెం ఉద్యోగం కూడా కొంచెం పురోగతి ఉండట్లేదండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అన్ని తిరోగతిలో ఉన్నాయి, పురోగతిలో లేవు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్ని తిరోగతిలోనే, పురోగతి లేదు అసలు ఎవరికి కూడా. అన్ని రకాల కూడా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం బాగాలేదు కదా. దట్ ఏంటంటే మీ జాతకానికి సంబంధించి ఇప్పుడు అంత అభివృద్ధి జాతకంగా కనపడట్లే ఇప్పుడు. కాబట్టి సాధారణ జీవితం ఇప్పటివరకు ఎట్లయితే 43 ఏళ్ళు గడిపారో ఇంకొక సంవత్సరం గడపండి. గడపడం వల్ల మంచి జరుగుతుంది మీకు. ఏమండి, ఎగిరితే ఏమవుతుంది, గాల్లోకి వెళ్ళాక కాళ్ళకి భూమి ఉండదండి, ఎగరద్దు. మెల్లిగా ఎక్కుదాం ఒక్కొక్క మెట్టు. ఎగిరి 4 మెట్లు ఎక్కుదామని చూస్తే ఏమవుతుందంటే ఒక్కోసారి పడిపోయే అవకాశం ఉంది. 2022 నుంచి బాగుంది కాబట్టి ఆ కోణంలో ఆలోచించండి, లేదా మీ ఇష్టదేవతను ప్రార్థించుకొని ఇప్పుడైనా మొదలు పెట్టుకోండి. పరమేశ్వర అనుగ్రహం ఎట్లా జరిగితే అట్లా జరగచ్చు. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మమ్మీ, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి. నేనండి, మాది గుంటూరు జిల్లా అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలియాలండి, తెలుసుకోవాలనుకుంటున్నారు. పేరు? పేరు నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో అమ్మా, మీరు టీవీ వాల్యూమ్ టోటల్గా మీ ఇంట్లో పెట్టేస్తారా? టీవీ వాల్యూమ్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేస్తారా? టీవీ తగ్గించారండి. తగ్గించారా? ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో చెప్పండి అమ్మా. గురువు గారు, గురువు గారికి నమస్కారాలండి. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందు. 1995 ఆగస్టు 14 ఉదయం 9 ఎక్కడ జన్మించారు? ఎక్కడ జన్మించారు? పిడుగురాళ్ళనండి. పిడుగురాళ్ళ? పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు సమస్యండి, లండన్ వెళ్ళి పంపించాము చదువుకే. అదే సార్, బాగానే ఉంది, సంవత్సరం అయిపోయిందిలే, అదే అక్కడ పరిస్థితి ఎలా తెలుసుకుందామని. హలో చెప్పండి గురువు గారు, నమస్కారం అండి. లండన్ లో ఉన్నాడు అమ్మా? బాబు లండన్ వెళ్ళాడు, రేపు వచ్చే సెప్టెంబర్ కి సంవత్సరంలే అండి. పంపించాము, మా పరిస్థితులు ఎక్కడ బాగా అప్పులు చేసి పంపించాము, అదే అర్థం కాకుండా ఉంది. బాబుకి అయితే చదువు, సంవత్సరం చదువు అయిపోయింది. అప్పు చేసి పంపించారు, ఇప్పుడు అప్పు తీర్చాలి ఆయన గబగబా కష్టపడి. ఇప్పుడు అప్పు ఆయన తీర్చాలి కష్టపడి, అంతేగా. తీర్చాలి కాదులేండి, అసలు సెటిల్ అవుతాడా లేదా అని అక్కడ. అసలు ఆ డౌట్ ఎప్పుడు ఉండాలంటే మీరు విమానం ఎక్కించారే దానికంటే ముందు. ఇప్పుడు విమానం ఎక్కించిన తర్వాత ఉండాలండి. మీరు పొయ్యి మీద పెనం పెట్టారండి, పెనం పెట్టాక దోశపిండి కలుపుతారా, దోశపిండి కలుపుకున్నాక పెనం పెడతారా? ముందు దోశపిండి ఉంటే కదా పెనం పొయ్యి మీద పెట్టేది. పెనం మొత్తం వేడైన తర్వాత దాని మీద పొగలొచ్చాక అప్పుడు మీరు మొదలు పెడితే కిరాణా కొట్టు పోవడం. అమ్మా లగ్నంలో కుజుడు ఉన్నాడు బాబుకి, ఏమండి 7వ స్థానంలో చంద్రుడు, 3వ స్థానంలో గురుడు,
ఆరవ స్థానంలో శని, లాభంలో రవిశుక్రులు, వ్యయంలో బుధుడు. కొంత కష్టపూరితమైనటువంటి సమస్యలతో గట్టెక్కిపోతాడండి. ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టాలు ఉంటాయి. ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కొంచెం ఇబ్బందులు పడతాడు. వెనక ముందు ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. ఒక్క రెండు సంవత్సరాల తర్వాత నిలబడిపోతాడు, స్థిరంగా నిలబడిపోతాడు. ఇతను సెటిల్ అయ్యేది మాత్రం 2028లో అండి. 2028 వరకు కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ 2028 వచ్చేసరికి మంచి సెటిల్ అయిపోతాడు. ఏమి భయపడకండి. కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేయమని చెప్పండి. ఏమండి, ఏమైనా శ్లోకాలు చదువుకోమనండి. ఇష్టదేవత ప్రార్థన చేయమని చెప్పండి. తర్వాత ఒక 11 ఆదివారాలమ్మ, 11 ఆదివారాలు ఒక చిన్న గ్లాస్తో పాలు తీసుకొని, ఆవుపాలు మీ దగ్గరలో ఆవుపాలు ఏమైనా ఉంటాయి కదా, కొనుక్కోవడము తీసుకోవడం చేయండి. ఒక 11 ఆదివారాలు బాబు పేరు మీద మీ దగ్గరలో ఉన్న నాగేంద్ర పుట్ట కానీ నాగేంద్ర స్వామి గుడి కానీ ఉంటే వెళ్ళి ఆ అయ్యగారికి ఇచ్చి దాని మీద పొయ్యమని చెప్పండి. బాబుకి ఏమన్నా ఉద్యోగ విషయంలో కానివ్వండి, విద్య విషయంలో ఆటంకాలు ఏమైనా ఉంటే కనుక తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. బాగానే ఉందమ్మా, కానీ 1-2 సంవత్సరాలు టైం ఉంది. మెల్లిమెల్లిగా చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ డెవలప్ అయిపోతాడు. టెన్షన్ పడకండి. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. అబ్బాయి పేరు మనోజ్. మనోజ్, అలాగేనండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ మ్యారేజ్ గురించి అండి. జాబ్ గురించి, వివాహం గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 26/9/89. సమయం ఉదయం 11:06. ఎక్కడ జన్మించారమ్మా? 89. ఎక్కడ జన్మించారు? ఉత్తరప్రదేశ్ అండి. మీరట్టు ఉత్తరప్రదేశ్, యూపీ. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 26/9/1989. సమయం వచ్చేసి 11:06 ఉదయం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించా? హలో, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి ఇంకా మ్యారేజ్ గురించి అండి. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. హలో నమస్కారం అండి గురుగారు. అమ్మా నమస్కారం. అమ్మా చెప్పండి. అమ్మా బాబుది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అండి. ఏమ్మా? అవునండి. వివాహ ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? జాబ్ కోసం చూస్తున్నాడండి బాబు. ఇంకా అదే అని ఆడాము. జాబ్ గురించి? జాబ్ లేదా? లేదండి, జాబ్ లేదు. ఎంసీఏ చేశాడు, కోచింగ్ చేస్తున్నాడు, ఇంకా జాబ్ రాలేదు. ఏం చేశాడమ్మా ఇన్ని సంవత్సరాలు? ఏం చేశాడు? 31 సంవత్సరం కదమ్మ బాబుకి. హలో హలో అమ్మా, ఏం చేశాడు బాబు? ఏం చేశాడు? ఎంబీఏ చేశాడు, ఖాళీగా ఉన్నాడు అప్పటి నుంచి. కోచింగ్ వెళ్తున్నాడు అండి. ఎంసీఏ చేసి కోచింగ్ వెళ్తున్నాడు. ఏం కోచింగ్ వెళ్తున్నాడు ఇన్ని సంవత్సరాలు? దగ్గర ఇలాగా వస్తున్నాయి పోతున్నాయి. అమ్మా నా మాట వినండి, ఏం కోచింగ్ వెళ్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి? బ్యాంక్ కోచింగ్ వెళ్తున్నాడు అండి. ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచా? అవునండి. పక్కన ఉన్నాడా? దగ్గర దాకా పక్కన ఉన్నాడా బాబు? పక్కన ఉన్నాడా? ఉన్నాడండి. ఇవ్వండి ఒకసారి. ఇదిగో బాబు మాట్లాడమంటున్నారు. హలో, ఏం పేరు బాబు? నా పేరు మనోజ్ అండి. మనోజ్, నీ డిగ్రీ ఎప్పుడు పూర్తయింది బాబు? నాది 2014 గురువు గారు. 2014లో పూర్తయింది. పీజీ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఎంసీఏ అండి. ఎంసీఏ 2014. అదేనయ్యా, 2014 ఎంసీఏ కంప్లీట్ అయింది. 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు మీరు ఏం జాబ్ చేయలేదా? లేదండి. ఎందుకు చేయలేదు అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ రాస్తున్నానండి. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? అవునండి. మరి చాలా అవకాశం తక్కువ ఉంది కదండి మీ జాతకంలో. ఏ దేవుడు ఇష్టం మీకు? వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామికి ఏమి ఇష్టం? ఒక పని చేయండి, మీరు ఇప్పుడేమన్నా ప్రయత్నం చేస్తున్నారు? అప్లికేషన్ పెట్టారు ఆల్రెడీ? పెట్టామండి. దేన్ని పెట్టారు? అది బ్యాంక్ ఎగ్జామ్ కి పీఓ పడింది, పీఓ అప్లై చేశానండి. మీరేం చేస్తారంటే వరుసగా 41 రోజులు
ఒత్తులు దొరుకుతాయి కదా, తెల్ల ఒత్తులు దొరుకుతాయి బయట మార్కెట్ లో మనకి, నువ్వుల నూనె, తెల్ల ఒత్తులు, మట్టి ప్రమిద. వెంకటేశ్వర ఫోటో పెట్టుకోండి ఇంట్లో పూజా మందిరంలో పక్కన. ఉదయం మీరు 5:30 లేవాలి, పావుదక్వారింటికల్లా స్నానం చేసేసి 6 గంటలకు సరిగ్గా 7 ఒత్తులు వేయండి. ఒక్కొక్క ప్రమిదలో, ఒక ప్రమిదలో 7 ఒత్తులు వరుసగా 41 రోజు దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు, శ్లోకాలు, స్తోత్రము చదువుకోండి. తర్వాత మీరు చదువుకోండి 41 రోజులు కంటిన్యూస్ నాన్ స్టాప్. ఏమండి ఎటువంటి ఇబ్బంది అంటే, ఎవరైనా మీ ఇంటి పేరట వాళ్ళు ఎవరైనా బంధువుల దూర బంధువులు ఎవరైనా చనిపోతే తప్ప మనం పూజ ఆపకూడదు ఆ 10 రోజులు. కాబట్టి ఏ ఆటంకం వచ్చినా ఆపకుండా 41 రోజులు మీరు చేయండి. ఈ ప్రయత్నం కూడా రాకపోతే మాత్రం ప్రైవేట్ ఉద్యోగం చేసుకోండి ఇక మీరు. శుభం. ఓకే గురుగారు, కలియుగంలో అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి? కలి అంటే పాపము అని కూడా అర్థం. మనకి 4 యుగాల్లో త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. చాలామంది అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అని అడుగుతుంటారు. అష్టైశ్వర్య యోగ్యత ఫల సిద్ధ్యర్థం సంకల్పంలో ప్రతి పూజలో కూడా మనం చెప్తూ ఉంటాం దేవాలయాల్లో అష్టైశ్వర్యాలు రావాలి అని. అసలు అష్టైశ్వర్యాలు అంటే చాలామంది అనుకునేది ఏంటంటే, అష్టలక్ష్మి దేవాలయం ఉంది మన కొత్తపేటలో, అష్టలక్ష్ములే అష్టైశ్వర్యాలు అనుకుంటూ ఉంటాం. అష్టైశ్వర్యాలు కలియుగంలో అష్టైశ్వర్యాలు అంటే ఏంటంటే, లక్ష్మీదేవో అష్టలక్ష్ములో కాదు. మొట్టమొదటి ఐశ్వర్యం మనం ఆల్రెడీ పొంది ఉన్నాం. ఏమిటి అంటే, మానవ జన్మే ఒక ఐశ్వర్యం మనకి. ఏ కుక్కగానో పిల్లిగానో జంతువుగానో పుట్టించకుండా, దోమగా పుట్టించి రాగానే చంపేయకుండా, అంటే ఒక మంచి జన్మని. అంటే మనం ఎన్ని పొందున్నాం ఇప్పుడు మీకు అర్థమైపోతుంది అందరికీ. మానవ జన్మ పొందడమే ఒక ఐశ్వర్యం. మానవ జన్మలో కూడా ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టడం మరొక అదృష్టం. అంటే తండ్రుల నుంచి, తాతల దగ్గర నుంచి మంచి ధర్మాత్ములు, మంచివాళ్ళు, 10 మందికి మేలు చేసేవాళ్ళు, 10 మందికి సహాయం చేసేవాళ్ళు, వాళ్ళకున్న దాంట్లో కొంత లేని వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు, ధర్మాన్ని మాత్రమే ఆచరించేవాళ్ళు, ఇటువంటి పైనుంచి మనకు ఉన్నటువంటిది వంశం అంటారు దాన్ని. ఉన్నత వంశం అంటే ఇక్కడ ఏదో కులాలు కాదు, కులాలు మతాలు, వంశం వేరు, కుల మతాలు వేరు. మంచి వంశం అంటే మంచి పనులు చేసే వంశం. ఇది రెండో ఐశ్వర్యం. ఇక మూడోది మంచి తల్లిదండ్రులు. అంటే వారికి ఉన్నటువంటి అవకాశాల్లో పిల్లల్ని మంచిగా పెంచి, వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులను మంచిగా చూసుకొని, తర్వాత వాళ్ళ అక్కచెల్లెళ్ళని మంచిగా చూసుకొని, అన్నదమ్ముల్ని, బంధువుల్ని, మిత్రుల్ని గౌరవిస్తూ, అందరితో ప్రేమగా ఉంటూ, 10 మందికి మేలు చేస్తూ, ప్రతి విషయంలో కూడా సహాయం అడిగినా అడగకపోయినా సహాయం చేస్తూ, ఏమండి కష్టంలో ఉన్నవాడిని చూసి నవ్వకుండా, ఏ సంతోషంలో ఉన్నప్పుడు పొంగిపోకుండా, ఇటువంటి మంచి తల్లిదండ్రులు కలగటం మూడో అదృష్టం. దీన్ని మూడో ఐశ్వర్యం అంటారు. ఇక 4 ఐశ్వర్యం వచ్చి మంచి ఉపదేశాన్ని పొందటం. ఇప్పుడు నాకు గాయత్రి ఉపదేశం మా నాన్నగారు చేశారు, అలాగే ఇంకొకళ్ళకి బీటెక్ గురువులు మంచి విద్య నేర్పిస్తారు, ఇంకొకళ్ళకి కామర్సు, ఇంకొకళ్ళకి ఇంకోటి ఐటీఐ, ఇంకొకళ్ళకి ఏదో. అంటే ఉపదేశం అంటే ఇక్కడ విద్య అని, అంటే మంచి విద్యని అందించినటువంటి గురువులు ఉండటం. అంటే వాళ్ళ దిశానిర్దేశం చాలా బాగుంటుంది. మంచి గురువులు లభించడం, మంచి కాలేజీలో జాయిన్ అవ్వడం, మంచి విద్యను పొందడం, మంచిగా చదువుకోవడం, మంచిగా మార్కులు రావడం, ఇవన్నీ 4 ఐశ్వర్యం. ఐశ్వర్యం అనగానే డబ్బు, బంగారం ఇవన్నీ అనుకొని ఒళ్ళంతా తెగేసుకొని పెళ్ళికి వెళ్తారు. పాపం అక్కడ ఒక్క నగున్న ఆవిడేమో పాపం దూరంగా జరుగుతుంటుంది, 10 ఉన్న ఆవిడేమో ఫస్ట్ కుర్చీలో కూర్చుంటుంది, ఏమిటే ఫస్ట్ ఆశీర్వచనం, ఏమే అక్షింతలు, హడావిడంతా ఏమదే. కానీ ఆ మూలన్న భోజనశాల ఉందే, అక్కడ తెల్లన్నం ఈవిడ తింటుంది, ఆవిడ తింటుంది, ఆవిడేం బంగారం తింది అక్కడే పోయి. ఇక ఈశ్వర్యం అంటే అనుకుంటారు, ఇది కాదు. ఇక 5వది భార్యాభర్త. అంటే ఆడవాళ్ళకి మంచి భర్త లభించడం, మగవాళ్ళకి మంచి భార్య లభించడం. ఇక్కడ మంచి అంటే సద్గుణ సంపన్నురాలు, నేను సద్గుణ సంపన్నుడు అని అర్థం. గుణం మంచిగా ఉండటం. మంచి అంటే ఏమండి, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇచ్చి పెళ్లి చేస్తామండి మా అమ్మాయిని. ఎందుకంటే వాడు ఒక్కడే మగవాడు ఇక్కడ. ఇవాళ ప్రపంచంలో మగవాడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడంటే తప్పనిసరిగా బీటెక్ చదవాలి, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి,
అవకాశం ఉంటే విదేశాల్లో బతకాలి, ఇక్కడ చేత కాదు వాడికి. ఇది చాలా దారుణమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు. కామర్స్ అనగానే ఏదో చేయలేక చేశాడంటాడు ఒకడు విధవ. తప్పండి, విద్య అంటే సరస్వతి. అది ఏదైనా సరే ఇవాళ చెప్పులు కుట్టేవాడు బీటెక్ చేయడు, ఏమండి ఒక మంచినీళ్ళు మీకు సప్లై చేసేవాడు బీటెక్ చేయడు, ఒక పోల్ కరెంటు పోల్ ఎక్కి పైన వైర్ బిగించేవాడు మీకు బీటెక్ చేయడు. వాడేం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. మీకు పాల ప్యాకెట్ వేసేవాళ్ళు బీటెక్ చేసి ఎంటెక్లు చేయరు వాళ్ళు, ఏమండి కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ సరుకులు కానీ సరుకులు ప్యాకెట్లు పంచేవాడు కానీ వ్యవసాయం చేసే రైతు కానీ దాన్ని అమ్మేటువంటి దళారి కానీ ఆ దళారి అమ్మిన తర్వాత లారీలో తీసుకొచ్చే డ్రైవర్ కానీ ఆ డ్రైవర్ తర్వాత దాన్ని దింపే కూలీ కానీ దాన్ని గ్రేడింగ్ చేసేవాడు కానీ ప్యాకింగ్ చేసేవాడు కానీ మీ తీసుకొచ్చి ఇచ్చేవాడు కానీ ఎవరండి వీళ్ళంతా? వీళ్ళంతా ఎవరు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే మగాడు అని ఒక ముద్ర వేశారు, అందుకే తీసుకుపోతున్నారు. 3 సంవత్సరాలు వదిలేస్తున్నారు. చాలా సరే, మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది ట్రాఫిక్. మంచి భార్య మంచి భర్త లభించడం కూడా ఇదొక ఐశ్వర్యం. అంటే ఇది 5వ ఐశ్వర్యం. తర్వాత మంచి సంతానం కలగటం ఐశ్వర్యం అండి. సంతానాన్ని కన్నాం, ఖర్చులో వేసాం చిన్నప్పుడు, ఆ తర్వాత హాస్టల్లో వేసాం, ఆ తర్వాత మన వృద్ధాశ్రమంలో వేసేవాడు. ఇది కాదు సంతానం అంటే, ధర్మాన్ని నేర్చుకొని ధర్మబద్ధంగా నీలాగే వాళ్ళు కూడా మంచి వైపు ప్రయాణం చేసేటువంటి సంతానం నీకు కలగటం. 10th క్లాస్ రాగానే నాకు తెలుసులే అంటాడు నాన్నని. అమ్మను కొట్టడానికి వెళ్తాడు ఒకడు, నాన్నని కొట్టడానికి వెళ్తాడు ఒకడు, అసలు ఇంటికి రాడు ఒకడు రాత్రిపూట. ఎందుకు రాడో తెలీదు. ఏ అంటే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, నాన్న పబ్బు, అమ్మ క్లబ్బు, వీడు గబ్బు. ఏ మరి ఆగుతుంది, వ్యవస్థ తయారైంది. కాబట్టి సుసంతానం అంటే మంచి సంతానం కలగటం కూడా అష్టైశ్వర్యాల 6వది. ఇక 7, అతిథికి భోజనం పెట్టడం అండి. అంటే మన ఇంటికి వచ్చిన అతిథిని మర్యాదగా చూసి కాస్త భోజనం పెట్టగలిగే దానగుణము, ప్రేమ, దయ, జాలి, ఇవి ఉండటం 7వ ఐశ్వర్యం. ఇక 8వది దైవ చింతన. ఇన్ని ఇచ్చాడు కదా, పైవన్నీ ఇచ్చాడు కదా, మరి ఇచ్చింది ఎవరు? భగవంతుడు ఇచ్చాడు. అంటే ఆ భగవంతుడిని ధ్యానించడం, ఆ భగవంతుడిని పూజించడం, స్తుతించడం, జయ శ్రీరామ్, శ్రీరామాయ నమః, శ్రీరామాయ నమః, రామరామాయ నమః అని మనం అనుకోవడం, దీన్ని దైవ చింతన అంటే. ఇది 8వ ఐశ్వర్యం. కాబట్టి ప్రేక్షకులంతా కూడా, ఇన్నాళ్ళు మీరు అష్ట ఐశ్వర్యాలు అనుకున్నవేవో, నేను చెప్పినవేవో, బాగా మీరు క్యాల్కులేట్ చేసుకొని ఇవన్నీ ఉంటే వాడండి మహారాజు, వాడండి చక్రవర్తి, వాడండి విజయుడు. వాడు గొప్పవాడు, మహానుభావుడు. ఈ ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు. BMW కారు ఉంటేనో, బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు ఉంటేనో ఐశ్వర్యవంతుడు కాదు. కాబట్టి అష్టైశ్వర్యాలు కలియుగంలో ఏమిటంటే ఇది. అలాగే గురు గారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. పేరు? రమేష్. రమేష్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/1/1972 అండి. సమయం? పొద్దున 9:45 అండి. ఎక్కడ జన్మించారండి? ఒంగోలు అండి. ఒంగోలు. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. 13/1/1972. అవునండి. సమయం వచ్చేసి 9:45 ఉదయం. అవునండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ ఉద్యోగం గురించి అండి. ఉద్యోగం గురించి. అలాగే అమ్మా, గురువు గారితో మాట్లాడండి. ఓకే అండి. హలో, నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. జ్యేష్ఠ నక్షత్రం అమ్మ, మీ వారిది వృశ్చిక రాశి అండి. అవునండి. అమ్మ మీరు ఇంతకుముందు ఫోన్ చేశారా? నేను ఎప్పుడు చేయలేదండి, ఇవాళే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేశారండి మీ శ్రీవారు? మా హస్బెండ్ ప్రెసెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారండి. తను జాబ్స్ ట్రయల్స్ చేస్తున్నారు కానీ మాకు ఎక్కడ రావడం లేదండి. పైగా ఉద్యోగంలో కూడా మాకు అంత ప్రగతి ఉండదండి. ఎందుకని? బాగా చదువుకోలేదా మీ శ్రీవారు? మా హస్బెండ్ డిగ్రీ జాయిన్ అయ్యారండి, ఇప్పుడు MCA డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతున్నారండి. పూర్తిగా చదువుకోకముందు వివాహం చేసుకుని చదువుకోవడం మొదలు పెట్టారన్నమాట. అవునండి. ఎన్ని సంవత్సరాలు చేస్తారు జాబ్? ఈయన 15 ఏళ్ల నుంచి చేస్తున్నాడండి ఇదే ఫీల్డ్ లో. ఇదే ఫీల్డ్ సాఫ్ట్వేర్ లోనే? అవునండి. అబ్బో మహామహుడు కదా సాఫ్ట్వేర్ లో. అట్లయితే మీ శ్రీవారు ఇప్పుడు ఏమిటి, ఎందుకు కలిసి రావట్లేదు అంటారు? అంటే ఉద్యోగం మారదామనే? అవునండి, మారాలని. అసలు ఉన్న ప్లేస్ లో కూడా మాకు ప్రగతి ఉండడం లేదు.
ఎందుకో తెలియడం లేదు గురుగారు. అమ్మ ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం అడగకూడదు కానీ ఎంతమ్మ మీ సార్ ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ ఆయనకు వచ్చేది 110,000, చేతికి వచ్చేది మాత్రం 90,000 అండి. నాకు గనక ఆ ఉద్యోగం ఇస్తే అమ్మ అసలు జాతకం కోసం ఫోన్ కూడా చేయను నేను. అమ్మా మంచి ఉద్యోగం చేస్తున్నారమ్మా, అదే కనపడుతుంది ఇక్కడ జాతకం బాగానే ఉంది. అర్థమే కావట్లేదు మీరు ఎందుకు కడుతున్నారు. పురోగతి అంటే అర్థమే ప్రమోషన్స్ ఉండవండి. అమ్మా ఒక పని చేయమనండి మీ శ్రీవారిని, దేవుడు అంటే ఇష్టమేనా? ఆయన బదులు అన్ని నేనే చేస్తానండి, ఆయన ఏం చెయ్యరు. ప్రమోషన్ ఉండదండి అయితే. ఏమ్మా చెప్పండి. ప్రమోషన్ ఉండదు ఇక మీ వారికి. భగవంతుడి నమ్మడ నమ్మని వాడికి ఏదో పూర్వజన్మ సుకృతం ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతారండి ఎదగర వాళ్ళు. ఆయన గనక శ్రీ రాజమాతంగ్యై నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఆయన మాత్రమే. మీరు చదివితే ఉన్న ఉద్యోగం కూడా పోతుంది, క్లియర్ వినండి. ఆయన మాత్రమే చదవాలి, చదివితేనే ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు తను ఉద్యోగం ఎదుగుతున్నారు కదండి, మాకు ఎక్కడ ఉద్యోగం రాదు? వస్తుందమ్మా, ఇప్పుడు నేను చెప్తుంది వినండి. అట్ట మరి ఇప్పుడు పుణ్యం ఏదో పూర్వజన్మ పుణ్యం ఉద్యోగం ఇచ్చాడు, తలకాయ ఎగరేసి దేవుడిని కొలవలేదు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు, కాసేపు మీ వైపు చూడటం మానేశాడు. అందుకని 216 సార్లు అండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః 216 సార్లు ఉదయం స్నానం చేసి 6:30 లోపు చదివేసేయాలండి. ఆయన చదివితే గనక కరెక్ట్ 90 రోజులు చదవమనండి. 90 రోజులలోపు ఉద్యోగం వస్తుంది శ్రీవారికి. తప్పనిసరిగా మంచి ప్రమోషను మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఏమ్మా భగవంతుణ్ణి కొలవలసిందే, కొలిచి తీరవలసిందే. తీరకపోతే ఏదో తాత్కాలికంగా మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఉంటాయి కదా, అవి చక్కగా ఎక్కి 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 అక్కడి నుంచి డామలు కనబడిపోతాయి. అందుకని మనం మంచిగా ఉన్నప్పుడే భగవంతుడు ఎక్కువ కొలవాలి, మంచిగా చూసావు స్వామి అని. కష్టంలో ఉన్నప్పుడు కొలవటం కాదు. కాబట్టి మీ శ్రీవారిని కొలిస్తే ప్రమోషన్, లేకపోతే రాదు. మరొక కొలర్ ఉన్నారు గురుగారు, వారితో మాట్లాడదాం. హలో. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించే తెలుసుకోవాలండి. పేరు? దివ్య తేజస్విని. దివ్య తేజస్విని, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 నవంబర్ 1994 అండి. సమయం? సమయం 6:11 సాయంత్రం. ఎక్కడ జన్మించారండి? నాసిక్ అండి, మహారాష్ట్ర. నాసిక్. అవును. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తాను వినండి. ఎస్ అండి. 13 నవంబర్ 1994. అవునండి. సమయం వచ్చేసి 6:11 సాయంత్రం. అవునండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఉద్యోగం వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. హలో. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఉత్తరాభాద్ర నక్షత్రం అమ్మా? అవునండి. మీనరాశి? అవును సార్. దివ్య తేజస్వి పేరు? దివ్య తేజస్విని. తేజస్విని. అవునండి. ఏమిటి అర్థం దివ్య తేజస్విని అంటే? తేజస్సు అంటే గనక కాంతి అమ్మ. దివ్య తేజస్సు అంటే మీరు ఇప్పుడు దేవుడి ఫోటో వెనకాల తలకాయ వెనకాల ఒక చక్రం ఉండి వెలుగుతూ ఉంటుంది, ఐడియా ఉందా? దాన్ని దివ్య తేజస్సు అంటారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తి కాంతివంతంగా వైబ్రేషన్ అనమాట. దాన్ని ఏ ఆ శక్తి అలా వాళ్ళ తలకాయ చుట్టూ కనపడుతుంటారు, దాన్ని దివ్య తేజస్సు అంటారు. ఆ పేరు పెట్టారు, అద్భుతమైనటువంటి పేరు పెట్టారు. ఏం కావాలి మీకు? జాబ్ గురించి తర్వాత. గవర్నమెంట్ ఉద్యోగమా మామూలు ఉద్యోగమా? గవర్నమెంట్ జాబ్ స్వామి. ఏం ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఆల్రెడీ నేను డిగ్రీ అయిపోయి డిఏడి చేశాను. నేను ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను, కానీ నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. గవర్నమెంట్ జాబే కావాలి అమ్మ. 2022 గవర్నమెంట్ జాబ్, 2023 పెళ్లి. హలో వింటున్నారమ్మా? 2022 ప్రభుత్వ ఉద్యోగం, 2022 చివరిలో కానీ 2023 కానీ పెళ్ళి. ఏమ్మా నీకు చక్కటి పేరు పెట్టారు దివ్య తేజస్సు అని. ఆ తేజస్సు కాంతి నీ లోపల ఉంది, కొంచెం దాన్ని బయటికి తీయాలి, కోపం తగ్గించుకోవాలి. తర్వాత తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకోవాలి. ముఖ్యంగా బాబా దేవాలయాన్ని ప్రతి గురువారం నువ్వు దర్శించి తీరవలసిందే. ప్రతి గురువారం కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ బాబా దేవాలయానికి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేయమ్మా. అక్కడ బాబావారిని పూర్తిగా కంటితో చూడాలి ఫస్ట్.
చూసిన తర్వాత కళ్ళు మూసుకొని అదే రూపాన్ని ధ్యానిస్తూ కూర్చోవాలి. చాలా మంది తెలియక గుడిదాకా కళ్ళు తెరిచిపోయి అక్కడ పోయి కళ్ళు మూసుకొని అన్నం పెడతాడు. అది చాలా తప్పు. దేవుణ్ణి కళ్ళతో మొత్తం చూడాలి, నఖశిఖ పర్యంతం కింద నుంచి పై వరకు చక్కగా చూడాలి. ఏం బట్టలు వేసారు, వాళ్ళు ఏం అలంకారం చేశారు, ఏ కిరీటం పెట్టారు, అన్నీ చూడాలి. కొట్టేయడానికి కాదు, చూడటానికి. చూసి పక్కకు వచ్చి ప్రశాంతంగా దగ్గర కూర్చోవాలి. జనాలు లేని చోట కూర్చొని అదే రూపాన్ని మళ్ళీ ధ్యానించండి ఒక్క 10 నిమిషాలు. 22లో ఉద్యోగం, 23లో పెళ్లి ఖాయం. నాకు శుభలేఖ రావడం ఖాయం. శుభం. అలాగే గురుగారు, అహంకారం అంటే ఏమిటి, అది పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 99% మందిని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా కంటే కూడా భయంకరమైనటువంటి వ్యాధి అహంకారం. అహము అంటే అహం అంటే నేను అని అర్థం. ఇక్కడే మీకు అర్థం వచ్చేసింది, నేను అనటమే అహంకారం, నాది అనటమే అహంకారం. నేను నాది ఎప్పుడైతే మనం త్యజించామో అహంకారాన్ని మనం వదిలేసినట్టు లెక్క. అంటే ఇవాళ జ్యోతిష శాస్త్రం నేను నేర్చుకొని జ్యోతిష వాస్తు ముహూర్త శాస్త్రాల్లో ఇంత గొప్ప నాలెడ్జ్ ఉన్నా దీనికి కారణమైనటువంటి నేను కాదు. దీంట్లో నేను ఎప్పుడు జీరో. ఈ శాస్త్రం నాకు రావడానికి ఈ శాస్త్రాన్ని మహర్షులు చాలామంది రంగరించి రుబ్బి 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 నాకు అందజేశారు. సో నేను ఎప్పుడూ కూడా వాళ్ళకి విధేయుండై ఉండాలి. నేను గొప్ప అని చెప్పడానికి లేదు ఇక్కడ. అలాగే ఈ శాస్త్రాన్ని పుస్తక రూపంలో ప్రచురించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు, రాసినటువంటి మహామహానుభావులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గొప్ప నాకంటే ముందు, నేను కాదు. ఆ తర్వాత ఎందుకు నా గురించి ఉదాహరణ చెప్తానంటే అహంకారం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో ఉంటుంది, మీరు తెలుసుకోండి ఏమిటనేది. అలాగే ఇవాళ నేను చెప్పేది, బయటికి వెళ్ళడానికి విద్యుత్తును కనిపెట్టాడు ఒక ఆయన, ఆ విద్యుత్తే లేకపోతే ఇవాళ మనం టీవీ ముందు లేవు. వాళ్ళు గొప్ప. ఏమండి, శాటిలైట్లు కనిపెట్టారు వాళ్ళు గొప్ప, కెమెరాలు కనిపెట్టారు వాళ్ళు గొప్ప, కంప్యూటర్ కనిపెట్టారు వాళ్ళు గొప్ప. అంటే ఎంతోమంది వాళ్ళ జీవితకాలం కష్టపడి వాళ్ళ జీవితాన్ని మొత్తం ధారపోసి ఒక ప్రయోగం చేసి ఒక వస్తువుని కనిపెడితే, నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి నోట్లో పెట్టుకున్న పేస్ట్ బ్రష్తో కలిపి రాత్రిపూట నువ్వు సుఖనిద్రపోయేటువంటి పరుపు దాకా ఇది ఏది నువ్వు సంపాదించింది కాదు, నువ్వు కష్టపడింది కాదు, నువ్వు తయారు చేసింది కాదు. అంటే మనం ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మీద, భూమి నుంచి లభించే పదార్థాల మీద, మనతో పాటు బతుకుతున్న సంఘం మీద, మనతో పాటు సంచరించే ప్రాణుల మీద, మనతో పాటు ఉండేటువంటి మానవులతో మీద ఆధారపడి మాత్రమే బతుకుతున్నావు. ఒక్కరోజు ఏ మనిషి తయారు చేయని వస్తువు, ఏ మనిషి సహాయం చేయని వస్తువు, ఏ మనిషితో సంబంధం లేకుండా నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా గడపగలిగితే అప్పుడు నువ్వు యోగి అవుతున్నావు. దాన్ని యోగులు అని పిలుస్తారు. అంటే వాళ్ళంతా కూడా సర్వము అన్నీ ఆలోచించి, ఇది ఏది నాది కాదు, దీంట్లో నేననేది లేదు, దీంట్లో సృష్టి ఉంది, భగవంతుడున్నాడు, మనతో పాటు జీవించే మానవుల యొక్క శక్తి సామర్థ్యాల వల్ల నేను ఇవాళ ఈ ఇది కండువ బ్రహ్మాండంగా ఉంది, కానీ దీన్ని తయారు చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. 100 రూపాయలు పెట్టి కొనుక్కొని వేసుకోవడం తర్వాత సంగతి, 10,000 పెట్టి కొనుక్కోవడం వేసుకోవడం తర్వాత సంగతి. ఇది నాకు వచ్చినట్టు అదృష్టం. కానీ ఇదే తయారు చేసేవాడు లేకపోతే నాకు అందంగా కుట్టేవాడేవాడు. నేనైతే కండువా కుట్టుకోలేను, కా కూర్చొని తేనెటీగలు పట్టుకోవాలి ఇప్పుడు పోయి నేను. కాబట్టి ఇది కాదు, పట్టు పురుగులు పట్టుకోవాలి, తేనెటీగలు పట్టుకోవాలి, ఇవన్నీ నేనే తయారు చేసుకోవాలండి. కాబట్టి ఇది కాదు. ఎప్పుడైతే మనం అహము అంటే నేను అనే పదార్థాన్ని వదిలిపెడతామో అప్పుడు యోగులం అవుతాం. ఎప్పుడైతే యోగులం అయ్యామో యమము నియమము ఆసనము ప్రణామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి యోగాలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అంటే ఒక పని చేసేటప్పుడు పరిపృష్టంగా కూర్చొని దాని మీదే తదేక దృష్టితో లగ్నం చేసి మనం గనక చేయగలిగే శక్తి రావాలి అంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకుంటే అహంకారం అనే భావం తొలగిపోతుంది. ఒక
ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూలో 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో 10 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కోటీశ్వరులు ఉండొచ్చు, బీదవాళ్ళు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు ఉండొచ్చు, పిచ్చోళ్ళు ఉండొచ్చు, మంచోళ్ళు ఉండొచ్చు. కానీ డబ్బు ఉంది కదా నేను 10లో నిలబట్టం ఏంటి, లేదా నేను పిహెచ్డి చేసా కదా నేను ఎక్కడ నిలబట్టం ఏంటి అంటానికి లేదు. నీకు నువ్వు నిన్ను తెలుసుకోవాలి. దీన్ని అహం అంటారంటే నీకున్నదాన్ని అదేదో గొప్పగా నువ్వు సాధించావని ఆలోచించుకొని పిహెచ్డి చేశానండి ఏమనుకుంటున్నారు అన్నావు అనుకో, పిహెచ్డి నువ్వు చేయడానికి ఎంతమంది కృషి ఉంటే నువ్వు పిహెచ్డి చేసావు. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించాలి, ఎంతమంది డబ్బది, ఆ 1 కోటి రూపాయల్లో ఓ రిక్షావాడి రూపాయి ఉండొచ్చు, 1 రూపాయి ఉండొచ్చు, 1 రూపాయి ఉండొచ్చు. అంటే ఎంతమంది రూపాయి ఒక కోటీశ్వరుడికి 1 కోటి రూపాయలు చేరుస్తుంది అంతే కదండి. ఇప్పుడు ఒక ఒక పెద్ద యజమాని అండి, ఒక టీవీ నేను కొనాలి, ఆ టీవీ కొనాలి అంటే నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఈ 1 లక్ష రూపాయలు పెట్టి టీవీ కొనాలంటే ఆ 1 లక్ష రూపాయలు నేను ఎన్ని రకాలుగా సంపాదించుంటా, ఎంతమంది డబ్బు కలిస్తే 1 లక్ష రూపాయలు అయింది. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కోటీశ్వరుడు అనో అహంకారము, చదువు ఉందన్న అహంకారము, తెలివి ఉందన్న అహంకారము, ఏదో సాధించాన్న అహంకారము. అహంకారము అంటే ఏమిటంటే నాలో ఉన్నది నేను సాధించాను అన్నది అహంకారం, నేను సాధించడానికి ఎంతోమంది కృషి చేశారు అంటాం అనేది అహంకారం లేకపోవడం. నేను ఒక 70,000 జాతకాలు చెప్పాను, 70,000 జాతకాలు చెప్పడం నేను గొప్ప కాదు, నన్ను నమ్మి 70,000 మంది నా దగ్గరికి రావడం గొప్ప. సాధారణ విషయం అండి, వాళ్ళకి ఎంత గొప్ప అభిమానం ఉంటే, ఎంత నమ్మితే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తే, వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఇవాళ నా దగ్గరకు వచ్చుకుని జాతకాలు చెప్పించుకున్నారు వాళ్ళు. వాళ్ళు వాస్తుకు నన్ను ఎందుకు నమ్మారు, నన్ను బెంగళూరు అటువంటి ఎందుకు పిలుస్తున్నారు అంటే నమ్మకం. అంటే వీళ్ళు వాళ్ళ వల్ల నాకు పేరు వచ్చిందా, నా వల్ల వాళ్ళకి పేరు వచ్చిందా, వాళ్ళ వల్ల మీకు పేరు వచ్చింది. ఏమంటే రోజుకి ఎంతమంది వస్తారు, ఒకళ్ళు వస్తారండి అంటే అవుట్, 10 మంది వస్తారు, ఓహో 10 మంది వస్తారండి ఆయన దగ్గరికి, గొప్పగా ఉంటాడండి, గొప్పవాడండి. అంటే ఎప్పుడైతే అహంకారాన్ని నేను వదిలిపెట్టానో నా ప్రయాణం ఎప్పుడు విజయం వైపు ఉంటుంది. ఎప్పుడైతే విజయం వైపు అహంకారం వదిలిపెట్టి ప్రయాణం చేస్తున్నానో భగవంతుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి, ఆత్మశక్తి, శరీర శక్తి ఇవన్నీ కూడా నన్ను అనుసరిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే భగవత్ శక్తి, ఆత్మశక్తి, శరీర శక్తి నన్ను అనుసరించాయో అసలు నాకు ఆటంకమే ఉంటుంది. నేను పరిగెట్టిందే పరుగు, నేను చెప్పిందే వేదం, నేను ఆచరించిందే ధర్మం, అంటే ఇంకా అసలు చెడు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అహంకారం అనే మొదటి శత్రువుని ఎవరైతే వదిలిపెడతారో, నేను కాదు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని బతికిస్తున్నారు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు నేర్పిస్తున్నారు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు, అది ఆలోచించాలి. నాది నేను అని ఈ 2 పదాలను ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ముక్తిని కూడా పొందడానికి అవకాశం లభిస్తుంది. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే, నేను కమ్మ నుంచి మాట్లాడుతున్నాను, మా పిల్లవాడి గురించి. పేరు? పేరు వచ్చేసి కమల్నాథ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1st May 1998. సమయం? రాత్రి 10:44. ఎక్కడ జన్మించారు? తుని, ఈస్ట్ గోదావరి. తుని. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 1st May 1998. సమయం వచ్చేసి 10:44 రాత్రి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉందా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఉద్యోగపరంగా? జాబ్ గురించి, గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా? అలాగండి, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. హలో, పునర్వాస నక్షత్రం మిథున రాశి అండి బాబు. హలో, అవునండి, పునర్వాసు. పునర్వాసు నక్షత్రం. అయ్యా మీరు ఏం చేస్తుంటారండి? వీడు బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు మీరేం చేస్తారు, మీరు తండ్రి గారు మీరేం చేస్తారు? నేను వచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి? గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్ రిటైర్డ్. బాబు గవర్నమెంట్ ఉద్యోగం కావాలా అండి? ఉందా అవకాశం, లేదా? అట్లా కాదు. ఏం చదువుకున్నాడు బాబు? ఏం చదువుకున్నాడు? బీటెక్.
బీటెక్ కంప్లీట్ అయిందా అండి? ఇప్పుడు చేస్తున్నా లాస్ట్ అయిపోయిందండి. అయిపోయి సంవత్సరం అండి. సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఏం చేస్తున్నాడు అండి? అక్కడ చెన్నైలో మామూలుగా చేస్తున్నాడు జాబ్. మరి జాబ్ వదిలేసి ప్రయత్నం చేస్తాడా అండి? ఏమండి? ఆ జాబ్ వదిలేసి ప్రయత్నం చేస్తాడా? ప్రస్తుతం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మీ బాబు గనక జాబ్ వదిలేసి చేస్తున్న జాబ్ వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తే 2022 సెప్టెంబర్ కల్లా బాబు గవర్నమెంట్ జాబ్ లో ఉంటాడండి. హలో. 2022 సెప్టెంబర్ కల్లా గవర్నమెంట్ జాబ్ లో ఉంటాడు. అయితే అండర్ ట్రైనింగ్ కానివ్వండి లేదా పోస్ట్ ఇవ్వడం కానివ్వండి, రెండింటిలో ఒకటి జరుగుతుంది. మంచిదండి. అయితే ఇక్కడ సప్తమా ధనులగ్నం అయింది. సప్తమా అయినటువంటి బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి దాని వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా? ఏమండి గవర్నమెంట్ ఉద్యోగం బుధుడు ఇప్పించడండి మనకి. గవర్నమెంట్ ఉద్యోగం ఎవరు ఇప్పిస్తారు? ఏ గ్రహం ఇప్పిస్తుంది చెప్పండి. రవి శనుల యొక్క ఉండవచ్చు. మరి ఇంకేముంది బుధుడు గురించి మనకెందుకు? బుధుడు అంటే సంపాదన. మీ వాడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన లంచాలు తీసుకోలేడు అది. అలాగా బుధుడు గనక యోగకారకుడైతే లంచాలు కూడా వస్తాయి. మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తాడు గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా. గవర్నమెంట్ ఉద్యోగం అంటే గనక మన భారతదేశ బోర్డర్ లాంటిది కదండి. అంతేనండి. గవర్నమెంట్ డిక్లేర్ చేసిన శాలరీ వస్తుంది, అదే డిఏ వస్తుంది, అదే పెన్షన్ వస్తుంది, అదే వస్తుంది కదా. మీరు వాళ్ళ పొద్దు నుంచి అండ్ ఒక గంట ఎక్కువ కష్టపడతా అంటే వాడు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమి ఇవ్వడం. కాబట్టి బాబుకి ఏంటంటే బుధుడు యొక్క నీచ స్థానం వల్ల లంచాలు తీసుకోవడం ఏమండి ఇతరత్ర వేరే వేరే గిఫ్టులు అటువంటివి రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. సప్తమాధిపతి అయినా గాని లగ్నం ధనుర్లగ్నం, ధనుర్లగ్న జాతకుడు తృతీయంలో గురుడు ఉన్నాడు కుంభంలో ఏమండి, పంచమంలో రవి కుజశనుడు ఉన్నారు కాబట్టి విశేషమైన యోగకారకుడు రావడానికి అవకాశం ఉంది. మీరు ఒక డేట్ రాసి పెట్టుకోండి 9704453555 నా నెంబరు. మీ అబ్బాయి ఈ రోజు ఉద్యోగం మానేసి వచ్చి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తే సెప్టెంబర్ 2022 కల్లా కనుక ఉద్యోగం రాకపోతే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఆ ఉద్యోగ ప్రయత్నం కోసం మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో, ఆ ఫీజు ఎంతైతే కట్టారో దాన్ని నేను మీకు చెల్లించుకుంటాను. కానీ ఉద్యోగం చేస్తూ చేస్తా అంటే మాత్రం రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇమీడియట్ ఈ రోజు నుంచే మీ అబ్బాయి మానేసి ఉద్యోగం వస్తే కనుక 22 సెప్టెంబర్ కల్లా కనుక ఉద్యోగం వస్తుంది. శుభం. ధన్యవాదాలు గురుగారు. మా కాలేజ్ అడిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు నమస్కారం. స్వస్తి ప్రజా.